టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కో స్వెన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హైడ్రా కూల్చివేతల గురించి మనందరికి తెలిసిందే. ఈ మధ్య కాలంలో కొన్ని కూల్చివేతలు మల్లంపేటలో జరిగాయి, అవి కూడా కొన్ని విల్లాస్. ఆ టైంలోనే ఒక్కసారిగా తెర మీదకు వచ్చినటువంటి పేరు విజయలక్ష్మి. పైగా ఓన్లీ విజయలక్ష్మిగా ఆమె పేరు తెర మీదకు రాలేదు, లేడీ డాన్ విజయలక్ష్మి అని అంటున్నారు. ఎందుకు ఆవిడ లేడీ డాన్ అయ్యారు, కూల్చివేతల్లో ఆమె క్వశ్చన్ చేసినందుక, లేకపోతే మరేదైనా రీజన్స్ ఉన్నాయా, అసలు ఆవిడెవరు, ఎప్పటి నుంచి ఇలాంటి కన్స్ట్రక్షన్స్లో ఆవిడ ఉన్నారు, ఆవిడకు ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కు ఏమి సంబంధం, అన్ని ఆమె మాటలోనే వినేద్దాం. లేడీ డాన్ విజయలక్ష్మి గారు నమస్తే. ఇలాగే అనాలా? ఏమండి, అసలు డాన్ అసలు మీనింగ్ తెలియట్లేదండి నాకు. అంతేనా మీనింగ్? ఏంటి డాన్ అంటే అసలు ఫస్ట్ లెటర్స్ నాకు అసలు అది అర్థం కావడం లేదు, ఎందుకు అసలు ఆ పేరు వచ్చింది. ఎవరిని క్వశ్చన్ చేయలేదా మీరు? నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను, సెర్చ్ గూగుల్ యాక్చువల్ గా ప్రొఫెసర్ ప్రిన్సిపల్ అని వస్తుంది. సో బై ప్రొఫెషన్ నేను అది కాదే, అసలు ఏంటి డాన్ అంటే మీనింగ్ ఏంటో తెలియదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగితే జనరల్ గా మాఫియా డాన్స్ అని, ఇల్లీగల్ డ్రగ్స్ డాన్స్, జనరల్ గా డాన్స్ అంటే అదే వింటాం కదా. అసలు ఇదేంటో నాకు అర్థం కాలేదు. సో ఏం మాట్లాడాలో అర్థం కావడం తెలియట్లేదు. కానీ ఎందుకు మీడియా తర్వాత చాలా మంది బయట మనుషులు కావచ్చు అందరూ కూడా లేడీ డాన్ విజయలక్ష్మి, లేడీ డాన్ విజయలక్ష్మి బిల్డర్ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్. శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ అంటే ఎస్పెషల్లీ మొన్న కూల్చివేతలు జరిగాయి చూడండి, అప్పటి నుంచి అసలు ఫస్ట్ ఇన్ని కూల్చివేతలు జరిగాయి కదా. అవును, విల్లాస్ లో గానీ ఇండిపెండెంట్ హౌస్లలో గానీ ఉన్న వాటిల్లో వాళ్ళ గురించి రాశారు, కానీ బిల్డర్స్ గురించి అసలు ఎక్కడ రాయలా. అవును, ఓన్లీ నన్ను మాత్రమే మీడియాలో లాగేశారు. ఎందుకలా? 4 ఇయర్స్ బ్యాక్ నేను అక్కడ విల్లాలు కట్టాను, అమ్మేశాను, వచ్చేసాను. తెలీదు అంటే ఒక లేడీని అయినందు వాళ్ళ అటాక్ ఇది తెలీదు. ఎందుకంటే ఎవరు బిల్డర్ అనగానే ఒక లేడీ అదొక క్యూరియాసిటీ ఉంటుంది, హుయిషి అని తెలుసుకోవడానికో తెలీదు. అండ్ నేనేంటంటే కామ్గా నా పని నేను చేసుకొని పోతాను, కానీ పబ్లిక్లోకి రాను. ఓకే, మెయిన్ రీజన్ ఏంటంటే నేను టకటక వచ్చి ఏదో ఇది చేస్తున్నాను అదేని హంగామా చేసి పబ్లిక్లోకి వచ్చేసి 10 సార్లు టీవీ ఛానల్స్ దగ్గరికి తిరిగి ఈ టైప్ అయితే అనుకోండి డిఫరెంట్గా ఉండేది. నేను ఏదో నా పని నా ఫ్యామిలీ ఇది చూసుకుంటాను. సో అసలు నా గురించి ఎవరికి తెలీదు, అందరికీ తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది, బట్ తెలియదు వాళ్ళకి, ఒక మిస్టరీ అనమాట. అందుకని ఈ రకరకాల పేర్లు పెట్టేసేసి. ఎందుకు విజయలక్ష్మి గారు మిస్టరీగా తయారయ్యారు అసలు? మిస్టరీ అనేది ఏం లేదండి, నేను అందరిలాగే చాలా సింపుల్ ఉమెన్ని యాక్చువల్గా చెప్పాలంటే. అన్ని క్యాజువల్గానే జరిగాయి నా లైఫ్లో. ఓకే, నేను పుట్టినప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉండి నేను చదువుకునే రోజుల్లో కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. యాక్చువల్గా ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మ్యాథ్లో కూడా 100 మార్క్స్ వచ్చాను. అందరూ ఊరు మొత్తం మీ అమ్మాయి కంగ్రాచులేషన్స్ అని చెప్పినప్పుడు, ఆ రోజు మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు, అందరు అమ్మాయిలకు కూడా నేను ఒక రోల్ మోడల్లే యాక్చువల్గా చెప్పాలని. అప్పట్లో అంతే, అందరికీ నా నోట్బుక్స్ ఇవన్నీ తీసుకొని, మన స్కూల్లో తెలుసు కదా మీకు చెప్పేటప్పుడు నోట్ రాసేటప్పుడు అవన్నీ తీసుకొని ఫాలో అవడము ఇవన్నీ చేసినప్పుడు. బట్ నాకు అర్థం కాలేదు అలా పేసాడని అనుకోకుండా నా డెస్టినీలో బిల్డరు అనే ఒక తలరాత ఉందేమో తెలియకుండా ఈ ఫీల్డ్లో దిగిపోయాను, దాంతో డాన్ అయిపోయి. సో తెలియకుండా డాన్ అయిపోయారు? అయితే తెలియకుండా డాన్ అయిపోయారు. డాన్ చేశారా? అంతే, డాన్ చేయలేదు, అయిపోలేదు, కానీ పిలవబడుతున్నాను. నాకు అర్థం కావడం లేదు ఎందుకు పిలవబడుతున్నానో తెలియట్లేదు. ఓకే, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమీ చేయకుండా ఎందుకు డాన్ అనేవాడు? చాలా మంది బిల్డర్స్ ఉండుంటారు లేడీస్. అవును, మేబీ తక్కువ మంది ఉండొచ్చేమో, కానీ అసలు అయితే ఉంటారు బిల్డర్స్ అనేవాళ్ళు. బట్ ఎవరిని పిలవంది ఓన్లీ విజయలక్ష్మి గారినే డాన్ అని ఎందుకు అంటున్నారు బిల్డర్స్? లేడీస్ వచ్చిన వాళ్ళల్లో అందరూ వాళ్ళ బ్యాక్ ఎండ్ లో వాళ్ళ ఫాదర్సో ఎవరో ఫోర్ ఫాదర్సో చేసిన తర్వాత దెన్ దే డెవలప్. ఓకే, స్క్రాచ్ నుంచి డెవలప్ చేసిన వాళ్ళు నాకు తెలిసి ఎవరో ఒకరిద్దరు అన్నారు. హైదరాబాద్లోనే ఎవరు లేరంట, స్క్రాచ్ నుంచి మొదలు పెట్టి బిల్డింగ్ని నెక్స్ట్ కట్టుకుంటూ వచ్చిన వాటిలో యూఆర్ ద ఫస్ట్ లేడీ. ఒకటి ఏదన్నా బిల్డప్ చేసేటప్పుడు ఒక స్క్రాచ్ నుంచి మీది కూడా మీ కెరియర్ స్టార్ట్ అయి ఉంటుందిగా, స్క్రాచ్లో స్టార్ట్ అయినప్పుడు ఒక ఉమెన్కి చాలా అడ్డంకులు ఉంటాయి సొసైటీలో, అవన్నీ దాటుకుంటా వచ్చేటప్పుడు కొంత అగ్రెసివ్నెస్ ఎట్లా ఉంటుంది అంటే, కొన్ని ఎథిక్స్ ఉండే లేడీస్ ఉంటారు. మనం ఇలానే ఉంటాము, మన ఐడెంటిటీ ఇదే, సమ్ ఇన్ఫ్లుయెన్స్కి మనం లొంగము అనేది ఎప్పుడైతే బయట సొసైటీలో ఉన్న సోకాల్డ్, అంటే నేను ఇక్కడ మేల్స్ని ఏదో క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు, అందరు మేల్స్ అందరూ అలా ఉంటే మన ఇద్దరం ఇక్కడ ఇలా ఉండము. కరెక్ట్, అంతే కదా, మన హస్బెండ్స్ మనల్ని ఎంకరేజ్ చేయబట్టే మనం ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నాం. సో అలా కాదు, కాకపోతే
ఓవరాల్గా మనకుండే ఈ సొసైటీలో, మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉమెన్ ఇలా ఉండాలి అనేది ఒక వాళ్ళు ఏదో ఒకటి ఇది ఉంటుంది అన్నమాట. ఉంటే ఇంట్లో ఉండాలి, లేకపోతే ఉద్యోగం చేసుకొని రావాలి. బయటికి ఒక వేల మందిలోకి లక్షల మందిలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఏదో ఉంటుంది అన్నమాట, దీన్ని ఇలానే ఉండాలి అని. మనకేంటి, మనకు ఒక ఐడెంటిటీ ఎథిక్స్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ మై క్యారెక్టర్ అన్నట్టు ఉంటాం. ఆ ఇన్ఫ్లుయెన్స్కి జనరల్గా అందరూ లొంగరు కదండి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి అగ్రెసివ్గా కనపడతాం చూడడానికి, అంత సాఫ్ట్గా ఉన్నా కూడా అగ్రెసివ్గా కనపడతాం. బహుశా దానివల్ల ఏంటంటే ఇక అలా ఏంటి, మనం మన వర్క్ చూసుకుంటాం, ఇంటికి వెళ్ళిపోతాం, ఎక్కువ బయట తిరగడానికి స్కోప్ ఉండదు. ఇప్పుడు 10 మంది బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, ఓకే ఐ డోంట్ గో కదా బయట తిరిగేవాటి, నేను ఇంటికి వెళ్ళిపోతాను కదా, నాకు నా పని చూసుకుంటాను, నా బయట పనులు చూసుకుంటాను, అప్పటికే టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళి. నో బడీ టెల్స్ అబౌట్ మీ, నన్ను మాత్రమే దగ్గరగా తెలిసిన వాళ్ళకి మాత్రమే నేనేంటో తెలుసు. కరెక్ట్లేండి, అది అంతేలే. మిగిలిన వాళ్ళకి నేనేంటి అనేది తెలియడానికి స్కోప్ లేదు. ఇన్ని పనులు తిని ఒక్కటే ఇలా చేస్తుంది అంటే, ఇంత పెద్ద మొగోళ్ళం మనమే ఇలా ఇన్ని ఈ పనులు చేయాలంటే, ఇద్దరు ముగ్గురు అంటే చాలామంది నాతో తెలిసిన వాళ్ళు కూడా అన్నారు, ఇద్దరు ముగ్గురు ఉంటే కానీ చేయలేని పని ఒక ఆవిడ చేస్తుంది అంటే, కెపాసిటీ ఉంటే ఇంకా వాళ్ళని డాన్సనో లేకపోతే ఇంకోటనో వాళ్ళకి నచ్చిన టైటిల్స్ పెట్టి అవన్నీ మన మీద ప్రయోగిస్తారు అంతే. నాకు అర్థమైంది అయితే అదే ఇక నేను అనుకున్నానంటే, ఐ కన్విన్స్డ్ మై మైండ్ ఈ రకంగా అనుకొని, ఇంక అందుకే చేస్తున్నారు లేకపోతే ఏది అసలు ఎందుకు అనేది రీజన్ తెలియనప్పుడు అంతే. నేను డాన్ విజయలక్ష్మి అంటుంటే ఎవరు ఏంటి చూద్దామని చెప్పేసి డిసైడ్ అయినా, ఫోన్ చేసా, మీరు వెంటనే కాంటాక్ట్లోకి వచ్చారు, మీరు రండి అంటే నేను రావాలా, మీరు రావాలంటే నేనే వస్తానన్నారు, మీరే వచ్చారు ఆఫీస్కు. వచ్చేటప్పుడు కింద బయట నుంచి అనుకున్నాను అనమాట, అంటే డాన్ ఎలా ఉంటారు, ఈవిడ ఎలా ఉంటారు, అంటే ఈవి అపీరెన్స్ ఎలా ఉంటుంది, ఈవిడ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, తర్వాత ఈవిడ ఎలా కనిపిస్తారు మనకు అని అనుకుంది. ఏం లేదు, నార్మల్గా ఉన్నారు మీరు. అంటే డాన్లు ఎలా ఉంటారో నాకు తెలియదు, నేను ఇప్పటి వరకు చూడలే, బట్ చూడాలనుకుంటే మీరు నన్ను డిసప్పాయింట్ చేశారు. నేను వేరే ఊహించుకున్నా డాన్ వేరే రకంగా ఊహించుకున్నారు. అవును, మీరు నార్మల్గా ఉన్నారు, సో ఏం చేయమంటారు, ఒకసారి డాన్ అవుతారు మెత్తండి నా కోసం, జస్ట్ అంటే సరదాగా అంటున్నాను. బట్ నేను అలా అనుకున్నానండి, డాన్ అంటుంటే అసలు ఎలా ఉంటారు డాన్లు అనేవాళ్ళు, ఎందుకు డాన్ అని వస్తుంది, పర్టికులర్గా మిమ్మల్ని ఎందుకు అంటున్నారు అనేది నాకు అర్థం కాల. అదేదో మిమ్మల్ని అడిగితే క్లారిటీ వచ్చేస్తుంది కదా, క్లారిఫై చేసుకుందామని మిమ్మల్ని అడిగాను అనమాట, ఎందుకు అంటున్నారు అని. అంటే మీరేమన్నా దందాలు చేశారా, లేకపోతే మీరేమన్నా ఎవరన్నా బెదిరించారా, లేకపోతే ఏదైనా చేస్తాను అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి హెచ్చరించారా ఎవరినైనా, లేదు అంటే పర్మిషన్స్లో అలాంటి వాటిల్లో ఏమన్నా సీరియస్గా వెళ్ళి అగ్రెసివ్గా తీసుకొచ్చారా, అసలు ఎందుకు ఇలాంటివి ఏమీ జరగలేదు రియల్ ఎస్టేట్లో. ఇంత పెద్దవి జరగడానికి పెద్ద స్కోపే ఉండదు, ఎందుకంటే మనం అంటిల్ అన్లెస్ ఏదన్నా ల్యాండ్ వెళ్ళి కబ్జాలు పెడితే ఇలాంటి అట్లాంటిది ఏమన్నా, మీరు మా ల్యాండ్స్ మొత్తం హిస్టరీ ఇస్తాను, చేశానేమో మీరు చూసి డిసైడ్ చేయండి అంతేనా, అలాంటివి ఏమీ జరగలేదు. కాకపోతే ల్యాండ్స్లో కొన్ని యాక్చువల్గా మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ వల్ల ఏంటంటే, ఒక్కొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క రకంగా మనకు కొన్ని సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి కానీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చూసే విధానంలోనో ఏమో చిన్న చిన్న మిస్మేనేజ్మెంట్స్ వల్ల ఏంటో జరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన ల్యాండ్ కొనేటప్పుడు మన ముందు హిస్టరీ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. పేపర్స్ ఏమన్నా వాళ్ళు మన చేతికి ఏవైతే గవర్నమెంట్ సర్టిఫైడ్ పేపర్స్ ఇస్తారో అవి నమ్మి ఆ రోజుల్లో ఉన్నది మళ్ళీ మనం చూసుకొని కొనుక్కుంటాం. ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు నేను ఇక్కడ చదువుకున్నాననే కానీ హైదరాబాద్లో నేను పుట్టి పెరిగి, ఇప్పుడు మీరు ఈ ఏరియాలో ఉన్నారు, మీకు మల్లంపేట గురించి అయితే ఏం తెలియదు కదా, తెలీదు ఎవరికైనా, అది ఖచ్చితంగా తెలియదు కదా. అక్కడ ఉన్న డాక్యుమెంటేషన్ని మనం కొనుక్కోబోయే ల్యాండ్ని చూసుకొని మనం కొనుక్కుంటాం, జనరల్గా కొనుక్కుంటాం. యాక్చువల్గా నా మీద ఎలిగేషన్స్ వచ్చిన రీజన్ ఏంటంటే, నేను ఒక అలానే మల్లంపేటలో విల్లాస్ కట్టాను, మీకు తెలుసు ల్యాండ్ కొనుక్కున్నాను, అంతవరకు స్మూత్గానే జరిగింది. జరిగిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ కొంత స్ట్రక్చర్స్ అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఆ ముందు, నేను ల్యాండ్ తీసుకోబోయే ముందు నాకు ఒక వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ హ్యాండ్ ఓవర్ చేసిన సర్టిఫికేట్ ఏంటంటే, అక్కడ 170/4 అనే సర్వే నంబర్లో 0 FTL, FTL లేదు, బఫర్ జోను కొంత పార్ట్, 1 ఎకర్ పార్ట్ బఫర్ జోన్ ఉంది అనే దాని మీద కొనుక్కున్నాను. దాని ప్రకారమే కూడా అన్ని పర్మిషన్స్ అవన్నీ వాళ్ళు ఇచ్చారు నాకు. ఫైన్. కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు 2021లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను అప్పుడు అమెరికాలో ఉన్నా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇందులో FTL ఉంది, 2 విల్లాలు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాటిలో 5 విల్లాస్ బఫర్ జోన్లోకి వెళ్తాయని
డిస్మెంటల్ చేయడం మొదలుపెట్టారు. సో నేను ఇమీడియట్గా అక్కడి నుంచే మా లాయర్ తోటి అప్రోచ్ అయిపోయి హైకోర్టుకి ప్రొసీడ్ అయిన తర్వాత దాంట్లో మాకున్న సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసాం. ఈ సర్టిఫికేట్స్ ఇలా ఇలా ఉన్నాయి అన్నీ అంతా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం అది ఆ కేసు కూడా చాలా రోజులు నడిచింది, ఒక 6 మంత్స్ దాకా నడిచింది. వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు ఏంటంటే వీళ్ళు పెట్టిన సర్టిఫికేట్స్ ప్రకారం మీరు చేస్తున్న ఎలిగేషన్స్లో ఏమీ లేదు, మీరు ఏదైతే డిస్మెంటల్ చేశారో అది డిమాలిష్ చేయొద్దు, ఈ 170/4 సర్వే నంబర్లో ఉన్న విల్లాలు మీరు ఏమీ డిమాలిష్ చేయడానికి లేదు అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. 2 విల్లాస్ ఎలాగూ డిస్మెంటల్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు జరిగిన ఇష్యూలో 5 విల్లాస్ మీద ఇంటు మార్కులు వేసి వెళ్ళిపోయారు. సెమీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అప్పుడు ఆ విల్లాస్. రైట్, ఓకే. అక్కడికంటే ఎందుకు వస్తుంది, అప్పటికే ప్రాజెక్ట్ ఎండ్ అయిపోతుంది. ఒక 5% ఆర్ 10% ఉంటుంది ప్రాజెక్ట్ ఎండ్ అయిపోతుంది. 5 విల్లాస్ మీద మార్కేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూసే పీపుల్ కూడా ఏముంటది, ఒక అనుమానం వచ్చేస్తుంది మన మీద, మన ఇంటూలు ప్లస్ ఈ ఎలిగేషన్. ఈ ఎలిగేషన్ ఎంతలా చేశారంటే దురదృష్టం మీడియా అస్సలు నోటికొచ్చినట్టల్లా రాశారండి. అసలు మామూలు కాదు, చెరువు కబ్జా చేసేసింది, 300 ఇళ్ళు అక్కడ కట్టాను కాబట్టి 300 కోట్లు మూటలు కట్టుకొని అమెరికాకు తీసుకెళ్ళిపోయింది, కిలాడి లేడీ ఇలా అసలు టైటిల్స్ పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు నైట్. ఓకే, అస్సలు అర్థం కాలేదు. నైట్ పడుకొని ఉన్నాం మేము ఇయర్స్లో, సడన్గా మా హస్బెండ్ లేచి ఈ వీడియో వచ్చింది ఇది అనుకుంటూ నాకు తీసుకొచ్చి చూపించారు. షాక్, అసలు నాకు అర్థం కాలే. ఫస్ట్ టైం అసలు నా లైఫ్లో అలాంటి మాటలు వినడము, పడడము, అసలు అది మీడియాలో స్టేట్ లెవెల్లో. మామూలుగా జనాల్లో కూడా పెద్దగా నేను ఎప్పుడు అలాంటి మాటలు పడతాము వెళ్ళటం ఎప్పుడు జరగల, లైఫ్లో జరగలేదు. నాకున్న వే ఆఫ్ లైఫ్ స్టైల్లో ఎప్పుడు జరగలేదు. ఒక డాటర్గా ఉన్నా, తర్వాత మ్యారేజ్ చేసుకున్నా, ఇన్లాస్ వచ్చినా, నెవర్ హ్యాపెన్ దిస్. అప్పుడు తట్టుకోవడం చాలా చాలా కష్టం అనిపించింది అండి. అసలు నాకు ఆల్ ఆఫ్ ఎ సడను బయటికి చూస్తున్న ఫ్యామిలీ రెప్యుటేషన్ ప్రకారం మా హస్బెండ్ మంచి జాబు, మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, నేను బాగా చదువుకున్నాను, తను బాగా చదువుకున్నారు, సొసైటీలో ఒక నేమ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది ఆల్రెడీ మాకు. ఒక మనిషిని అలా రాస్తున్నప్పుడు వీళ్ళు ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు రాస్తున్నాము అని లేకుండా ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అక్కడి నుంచి చేసేది ఏం లేదు, అసలు ఏం జరిగిందో తెలియదు. ముందు 2 విల్లాలు పగలగొట్టారంటే ఐ డిడ్ంట్ గెట్ ఎనీ నోటీస్. నోటీస్ రావాలి కదా, ఇప్పుడు నువ్వు ఇదిగో ఈ తప్పు చేస్తున్నావమ్మా, నువ్వు ఇది అని నోటీస్ వచ్చింది అనుకో, నేను సమాధానం ఇచ్చుకుంటాను. ఆల్ ఆఫ్ ఏ సడన్ కొట్టారు అంటే అది సమ్ రీజన్ నాకు తెలీదు. ఆ మిస్టరీని నేను ఛేదించాలని కూడా అనుకోవడం లేదు. సమ్ పీపుల్ బయట పీపుల్ అటాక్ అనుకోవచ్చు, నా ఉద్దేశంలో అక్కడ ఏమీ లేదు. యాక్చువల్గా బఫర్ కానీ, బఫర్ వరకు వెళ్ళలేదు నేను, బఫర్ ఏరియా పార్కు వదిలేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బఫర్ని అని నేను డిసైడ్ చేయలే, నేను ఆల్రెడీ ఎవరైతే అమ్మారో వాళ్ళు తెచ్చిచ్చిన సర్టిఫికేట్సే కదా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ద్వారా. సో వాళ్ళు ఏవైతే ఇచ్చారో ఆ ప్రకారం వెళ్ళిపోయాం అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్. అంతేగాని నేనేదో కొత్తగా అక్కడ చేసింది కూడా ఏం లేదు, నేను వెళ్ళి కొత్త సర్టిఫికేట్స్ తేవడం అవి కూడా ఏం చేయలే. వాళ్ళు తెచ్చిచ్చిన ప్రకారం వెళ్ళిపోయాను అంతే నేను. వాళ్ళు తెచ్చిచ్చిన పర్మిషన్స్, వాళ్ళు చేసిన రిజిస్ట్రేషన్లు ఆ ప్రకారం వెళ్ళిపోయాను. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ స్మూత్ యాక్చువల్గా చెప్పాలంటే. సో నార్మల్ అవన్నీ ఎలా ఉంటాయో అంత రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటాయి అలా ఉంటుంది, నేను మామూలుగా జరుగుతుంది. ఆ ఇష్యూ నుంచి అసలు బయటపడటానికి నాకు ఒక హాఫ్ డే మాట్లాడలేకపోయాను. అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే అసలు అట్లా రాసేసరికి ఒక అసలుకి ముందు అసలు రకరకాల ఆలోచనలు వచ్చాయి. అసలు సూయిసైడ్ చేసుకుందామన్నంత ఫీలింగ్ కూడా వచ్చేసేసింది. అసలు మామూలుగా రాదు. సంబంధం లేని విషయంలో మాట్లాడేసరికి తట్టుకోలేకపోయినట్టున్నారు. అది ఫస్ట్ టైం వింటున్నారు కదా అలాంటివి. ఇంకా నయమండి, మీకు ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉన్నట్టున్నారు. ఆ రోజు మా హస్బెండ్ని పట్టుకొని చాలా ఏడ్చానండి. మన ఫ్యామిలీకి నేను చేస్తున్న పని వల్ల ఈ పేరు వస్తాను నేను అనుకోని. చెయ్యని మిస్టేక్, అదే అన్న చేయని మిస్టేక్. ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, బయటకి రాలేదు. మీరు
బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసుకునేందుకు మాత్రమే అడిగాను. ఇట్స్ ఓకే అండి. బట్ కాకపోతే నేను ఎప్పుడు ఇంత డీప్గా ఏ అది మీడియా ముందుకు రావడమే చాలా తక్కువ, వచ్చినా కూడా వాట్ ఎవర్ ద ప్రొఫెషనల్ ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు. అండ్ ఫస్ట్ టైం అందులో లేడీ యాంకర్ కూర్చోడు, ఆ సెన్సిబిలిటీ ఏంటనేది మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. అందులో మనం ఒక లిమిటేషన్ పెట్టుకున్నప్పుడు, మన చుట్టూరు పెట్టుకున్నప్పుడు, అంటే మనం డే టు డే కనపడ్డోళ్ళందరూ ఎక్కువ భాగం మన జెండర్ కానప్పుడు మనం ఏంటంటే ఒక లిమిట్స్లో ఉంటాము, అన్ని ఎక్స్ప్రెస్ చేయలేము, ఎక్స్ప్రెషన్ రాదు, యాక్చువల్గా ఎక్స్ప్రెషన్ రాదు. మనకు తెలియకుండా మన బౌండరీ మనం ఒకటి గీసేసుకుంటాం, తెలియదు యాక్చువల్గా మనకు తెలియకుండా. నేను ఆ టైప్ ఆఫ్ పర్సన్ అనుకోండి, బట్ అంతా మాట్లాడతాం బట్ తెలియకుండానే ఒక బౌండరీ గీసేస్తాం, 100% ఉంటుంది. సో మనం ఎక్స్ప్రెస్ చేసుకోలేము బయట వాళ్ళతో, ఎక్స్ప్రెస్ చేయలేము. అలాపే సడన్ మీరు ఒక ఫ్రెండ్ లాగా ఇది అయిన తర్వాత, సో అలాగే అనుకోండి, ఫ్రెండ్ని అనుకోండి, అయిన తర్వాత అసలు ఏంటి నేనేంటి అనే దగ్గరికి వచ్చినప్పుడు మీరు క్వశ్చన్స్ కూడా నన్ను అలానే అడుగుతున్నారు వచ్చేసింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పర్సనల్గా మాట్లాడాలంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఒకే ఒక పాట విన్నాను, నువ్వేమి చేసావు నేరం నీకెక్కడంటింది పాపం. ఆ ఒక్క పాటే నన్ను ఓదార్చింది. యాక్చువల్గా చెప్పాలంటే మా హస్బెండ్ వాళ్ళు చెప్తున్నా కూడా అసలు నన్ను అసలు అది నేను మా ఫ్యామిలీతో మాట్లాడలేదు, ఒక్కటే చెప్పాను, నన్ను కదిలించొద్దు ఎవరు. ఒక్కటే కళ్ళ ముందు మెదిలింది ఏంటంటే ఇన్ని విల్లాస్ కట్టాను నేను, వేల మంది నా మీద డిపెండెన్స్ ఉన్నారు, వేల ఫ్యామిలీస్ నా వల్ల బాధపడతాయి నేను డిప్రెషన్లోకి వెళ్తే. మధ్యలో మీరు డ్రాప్ అయినా కూడా వాళ్ళందరికీ ప్రాబ్లం హార్డ్ అండ్ మనీ, హార్డ్ అండ్ మనీ 300 విల్లాలంటే వేల మంది జనాలు నా మీద, అంతే కదా అదొక్కటే ఇండైరెక్ట్గా అదొక్కటే కళ్ళ ముందు నిలబడింది, ఇంకేది నిలబడలేదు. సో నేను మళ్ళీ కోపపోయి వాళ్ళందరికీ ఫోన్లు చేసుకుంటూ రాత్రి పగలు మేలుకొని అసలు 1-2 hours పడుకొని ఉంటుంటాను ఆ రోజుల్లో, అందరినీ ఏం కాదని వాళ్ళందరికీ ధైర్యం చెప్పి అక్కడి నుంచి ఒక 4 days ఇండియా వచ్చి. వాళ్ళు షాక్ అవుతారు కదండి మీడియాలో లేకపోతే, నేను లేకపోవడము నా ఆబ్సెన్స్ మీడియాలో వచ్చింది చూసి అసలు వాళ్ళు గుండెలు పగిలిపోతాయి కదా, అన్న మా మనీ ఏమైంది మేమేమైపోయాము అనే టైప్లో వెళ్ళిపోతారు కదా. అసలు ఇక ఆ టైప్లో జరిగితే ఇంక వాళ్ళందరినీ రికవరీ చేసి ఇంకా అంతా కంప్లీట్ చేసేసుకొని వాళ్ళకి ఇచ్చుకొని ఆ 5 villas ఏవైతే వీళ్ళు మార్పు చేస్తున్నారో అందులో కొంతమందికి అమ్మేస్తున్నాము, కానీ కంపెన్సేషన్ ఇచ్చేసి కొంత ఇప్పటికీ ఉంది దాన్ని అలానే ఉంచి అది కనుక సరికాకపోతే కనుక నేను మీకు కంపెన్సేషన్ చేస్తానని చెప్పేసి వాటిని కోర్టు ఆ రోజు మాకు వచ్చిన కాంట్రవర్సీ ఏదైతే వచ్చిందో ఆ కోర్టులో నుంచి ఈ 5 villas ఉన్నాయని వాళ్ళ క్లెయిమ్ కదా, గవర్నమెంట్ క్లెయిమ్ కదా, దాన్ని నేను మళ్ళీ వేరే అమ్మితే మళ్ళీ ఇది వేరే ఉంటుందని చెప్పేసి దాన్ని అలానే ఏముందండి తక్కువలో ఇచ్చేస్తామంటే ఎవరో ఒకరు తీసుకుపోతారు కదా, డబ్బు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కదండి, అన్ని డబ్బుతో జరగవు కదా. సో ఆ 2 marks కూడా చెరిపేయలేదండి నేను, ఆ 5 అలానే ఉంచాను, బికాస్ ఫర్ ఐడెంటిటీ ఫర్ ద పీపుల్. అదేలేండి, ఆ రోజు జరిగింది ఇది ఫ్యాక్ట్ ఇది. సో అందరు నమ్మారు కూడా, పాపం అందరు నమ్మారు. నమ్మకపోవడానికి నేను చేసిన మిస్టేక్ ఏం లేదు, వాళ్ళ దగ్గర మనం తీసుకున్న మనీకి మన కమిట్మెంట్ ప్రకారం ఇల్లు ఇచ్చామా లేదా అనేదే ఇక్కడ మ్యాటర్. రకరకాల టైటిల్స్ పెట్టి రాశారు, అసలు డబ్బులన్నీ నేను మూట కట్టుకొని పోయాను, నాకు అవసరం లేదు. నా ఫ్యామిలీ కూడా అంత డిగ్రేడ్ ఫ్యామిలీనా, నేను ఏమన్నా మూట కట్టుకొని వెళ్ళేంత స్టేజ్లో నేను లేను కదా. అసలు ముందు ఫస్ట్ ఏదో అసలు ఒక ఎంతూజియాజం తోటి చిన్నప్పుడు బాగా నాకు బాగా చదువుకోవాలని ఉండేది, అంటే అది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇలా నాకు మా హస్బెండ్ చూడడం ఎక్కడో, ఈ అమ్మాయినే చేసుకుంటానండో, ఇవన్నీ లైఫ్లో ఒక 2 years వెయిట్ చేసి చేసుకోవడం ఇవన్నీ జరగడం మూలాన నా ఎడ్యుకేషన్ కూడా నేను అనుకు, ఆ తర్వాత హౌస్ వైఫ్గా కొద్ది రోజులు ఉన్నాను అలా. సో నేనేంటంటే యాక్టివ్గా ఉండేదాన్ని కాబట్టి ఆటోమేటిక్గా ఒక పనిలోకి పడ్డాను నేను. నెక్స్ట్ కొద్ది పీరియడ్ తర్వాత తను మా హస్బెండ్ తన జాబ్లో బిజీ అవ్వడం, పిల్లలు కొంచెంగా పెద్ద అవ్వడం, సో ఆ బిజీనెస్లో నేను నాకేంటంటే నాకు యాక్టివ్గా ఉండే వాళ్ళకి ఏదో ఒక వర్క్ చేయాలనిపిస్తుంది. అవును, అది ఖాళీగా ఉండలేము. సో ఆ ఎంతూజియాజం తోటి వెళ్ళాను, కానీ ఇదేదో కోట్లు వెనకేసేసుకొని నేను జాబ్కి వెళ్ళలేదు కాబట్టి నేను జనరల్గా జాబ్ని ఎంచుకోలేదు యాక్చువల్గా చెప్పాలంటే. స్టార్టింగ్లో జాబ్ చేశాను అనుకో, ఐ వుడ్ హ్యావ్ బీన్ కంటిన్యూడ్ యాక్చువల్గా చెప్పాలంటే, నేను జాబ్కి వెళ్ళలేదు. సో ఇదేంటి, మాకు కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కాబట్టి ప్లేసులు అవి కొంటూ ఇట్లా చేస్తూ ఉండేదాన్ని అన్నమాట, ప్లేసులు కొనేదాన్ని. సో అక్కడ మన దాంట్లో ఒక బిల్డింగ్ కట్టిద్దామని మొదలుపెట్టాను. సో అది బాగానే అనిపించింది, వచ్చిన వాళ్ళు కొనుక్కున్నారు, అప్లాజ్ ఇచ్చారు, బాగుంది, అక్కడే ఉంటున్నాం.
అది ఇట్ కంటిన్యూ లైక్ దట్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇదేదో దందాలు అలా వచ్చారు, అలా వచ్చాను, ఇదేదో దందాలు చేసో ఇంకొకట కబ్జాలు చేసి దీన్ని తీసుకెళ్ళి ఇలా 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 అలా వచ్చింది తప్పించి డబ్బే ప్రధానంగా తీసుకెళ్ళి ఏదో దందాలు చేసేసి పీపుల్ని ముంచేసేసేసి తీసుకుపోయిన వాళ్ళ లెవెల్లో క్రియేట్ చేశారు బయట మార్కెట్లో ఆ ఇన్సిడెంట్ వల్ల. వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు అడగాలి, మీడియా వాళ్ళైనా అడిగి ఉండే బాగుండేది, ఇంత జరిగింది కదా ఏంటండి అంటే దట్ వాజ్ ఇంటెన్షనల్ అండి. యాక్చువల్గా ఎవరో సమ్ గిట్టని వాళ్ళు ఎవరో ఉంటుంది కదా, అది ఎవరు అనేది మనం కమెంట్ చేయలేము. ఇంటెన్షనల్గా ఇలా రాసేసేస్తే మరి బాగుంటుంది అని అనుకుంటారో ఏంటో తెలియదు, కానీ చెప్పాం కదా ఇక మనం కరెక్ట్గా మన వేలో మనం పోతున్నప్పుడు కూడా ఏముంది చేస్తే ఏంటంటే ఇంకా ఒక 10 మంది తోడైతే ఇంకా రకరకాలు చేసేసి రాసేసేస్తాను. అది జరిగింది, ఆ అటాక్ జరిగింది. నేను తర్వాత మళ్ళీ ఇంకంటే నేను వచ్చి నేను రాగానే ఏమైపోయిందంటే ఈ పనులన్నిటి మీద పీపుల్స్ తోటి మీటింగ్ పెట్టడం నా వర్క్లో పడిపోయి ఇక ఆ దాన్ని వదిలేసాను. యాక్చువల్గా పట్టించుకోలేదు, ఇంకా పట్టించుకోలేదు. రావడమే అక్కడి నుంచి ఒక 15-20 డేస్ పట్టింది టికెట్ చేయించుకొని అసలు ఏం జరిగిందో తేలుకొని వాళ్ళతోటి మాట్లాడుతూ కస్టమర్తో డైలీ మాట్లాడుతూ ఇక్కడికి రావడానికి యూఎస్ నుంచి. ఆ వచ్చిన తర్వాత అంతా వర్క్ సరిపోయింది ఒక 1.5-2 మంత్స్. దీని మీద అసలు మీడియా ఏం రాసింది ఇది ఇంకా నేను వదిలేసాను, ఎందుకంటే అన్నీ వదిలేసాను. వదిలేసి ఓన్లీ నేను చెప్పాను కదా నేను మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి ఇదే రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై హోమ్ బయ్యర్స్, అంతే. వాళ్ళకి నేను లయబుల్గా ఉన్నాను, ఇల్లు ఇవ్వాలి అనే లయబిలిటీలో ఉన్నాను కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తోటి నేను రికవర్ అయ్యి బయటకు వచ్చాను. సో ఆ పనిలో పడిపోయి అసలు నేను ఎప్పుడు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలని కానీ అనుకోలేదు మీడియా దగ్గర నుండి బయట ప్రపంచానికి కానీ ఎవరికి కానీ. నేను ఒక ఇది జరిగిందే నా మీద ఇలా నేను వెళ్ళి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుందామని కానీ నేను అనుకోలేదు అసలు యాక్చువల్గా చెప్పాలని. అది అప్పుడు 2020 వల్ల అప్పుడు మరుగున పడిపోయింది, ఇంకా అయిపోయింది ఇదంతా అయిపోయింది, హ్యాండ్ ఓవర్ ఇచ్చాను బయటపడేస్తాను అయిపోయింది. నిన్న మళ్ళీ హైడ్రా ఎప్పుడైతే కూల్చివేతలు జరిగిందో మళ్ళీ జనాలు ఆ మల్లంపేట ఇష్యూని నన్ను ఆ టైటిల్స్ పెట్టి రాశారు కదా, అంత తీసుకెళ్లారు కదా అప్పట్లో. సో వాళ్ళకి అది నన్ను అసలు మర్చిపోలేదు వాళ్ళు. అక్కడ ఈ వీళ్ళు కస్టమర్స్ ఉన్నా కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి వాళ్ళు ఉంటున్నా కూడా నన్ను మర్చిపోకుండా అసలు ముందు సైట్ వదిలేసి విజయలక్ష్మి అని మళ్ళీ మొదలు పెట్టారు. ఈసారి ఇక్కడ ఉన్నాను ప్లస్ పాత చూసున్నాను అండ్ ఇవన్నీ ఐ హావ్ గాన్ త్రూ కదా, రికవరీ త్వరగా రాగలిగాను, అలవాటు అయిపోయి ఇప్పుడు బాధపడినట్లేదు. ఇప్పుడు రికవరీ అవ్వను చేసేది అర్థమైపోతుంది, నెక్స్ట్ ఏం చేస్తారు అనేది నాకు తెలుస్తుంది కదా. ఏం జరుగుతుంది నెక్స్ట్ చెప్పండి. ఇవే టైటిల్స్ వస్తాయి ఇంచుమించుగా 1-2 అంతే, ఏదో ఒకటి నా గురించి. అసలు బిల్డర్ అంటే నేను లేను కదా రాయరేమో అనేది ఎక్కడన్నా ఉండింది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ల మీద అన్ని ఇన్సిడెంట్లలో కూడా బిల్డర్స్ పేరు ఎవరు ఎత్తి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అనుకోండి ఆ బిల్డర్స్ పేరు ఎత్తారు, హ్యాండ్ ఓవర్స్లో ఉన్నాయి అనుకోండి ఇక్కడ విల్లాలు కొట్టేశారనే చెప్పారు కానీ ఓనర్ నేమ్స్ మాత్రం రాస్తా ఉన్నారు. ఇప్పుడు జిఎల్సీ గ్రూప్స్ అని లేకపోతే ఏదో ఒకటి రాస్తారు కదా, అక్కడ నేమ్ రాయలేదు. ఏం రాయకుండా ఆ చూడగానే ఉన్నది ఓన్లీ 1 విజయలక్ష్మి ఇన్ హైదరాబాద్ యాజ్ ఏ బిల్డర్ డాన్ విజయలక్ష్మి అంతే కదా విజయలక్ష్మి. కాబట్టి ఇక నా పేరు వేసేసి మళ్ళీ మొదలు పెట్టేసి ఈసారి నేను మీడియా దగ్గరికి వెళ్ళి నేను ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఫోన్లు చేశారులే ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఈ విషయం మీద, ఇది రాంగ్గా వెళ్తుంది, ఇది యాక్చువల్గా మాకు సొసైటీలో ఇది ఒక రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ అండ్ ప్రొఫెషనల్ అసాసినేషన్ అండి. ఒక లేడీకి రెండు ప్రొఫెషనల్ అండ్ క్యారెక్టర్ ఆల్సో బోత్. ఇప్పుడు ఒక మనిషి ఇలాంటి పర్సన్ని ఇలాగా అని చెప్పడం అంటే అది క్యారెక్టర్ అసాసినేషనే కదండి. ఇప్పుడు కంపెనీ ప్రొఫెషనల్ అసాసినేషన్ అంటే మీకు ఇది చేశారు అది చేశారు చెలు అది వేరు విషయం, అది చెరువులు కబ్జా చేశారు. టైటిల్స్ ఫర్ క్యారెక్టర్ అసాసినేషన్ అంతే కదండి. ఇప్పుడు నేను యాజ్ ఏ ఉమెన్ ఐఎమ్ ఏ ఉమెన్ ఉమెన్ అని కానీ మేల్ ఆర్ ఫిమేల్కి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళు జరుగుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇలా అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే అది ఎలా ఉంటుంది అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత బాధపడతారు, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు బాధపడతారే, ఒక అమ్మాయి మన ఇంట్లో పుట్టిన అమ్మాయికి జరిగితే ఎలా ఉంటుంది అనేది అసలు ఒక్క నిమిషం కూడా జనాలు అసలు ఎవరు ఆలోచించరండి ఫస్ట్. సో 2021లోనే అయితే మీరు స్టే తీసుకొచ్చారు కంప్లీట్ నాట్ టు డిమాలిష్ దట్ హౌసెస్ కోర్ట్ నుంచి, మళ్ళీ ఇప్పుడు
తెలియదు అసలు. అలా ఫేస్ సడన్ వచ్చి హైడ్రా ఎంఆర్ఓ వీళ్ళని చాలా పర్సన్స్ వచ్చారు, ఇరిగేషన్ నుంచి ఎవరో వచ్చారంట. వీళ్ళు నాకు ఫోన్ చేశారు, వీళ్ళల్లో కొనుక్కున్న వాళ్ళు మేడం ఇలా వచ్చారండి. వాళ్ళకి కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నాయి, ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర కోర్ట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తున్నాం. వాళ్ళకి అర్థం కాలే, పాపం అవి కూడా చూపించారంట. చూపించినా కూడా వినలేదు. వినకుండా ఒక 70 మెంబర్స్ పోలీసులు, 75 మెంబర్స్ జెంట్స్ ఉన్న పోలీసులు ఉంటారు చూడండి, వాళ్ళు వచ్చారంట. వచ్చి అసలు వాళ్ళ మాట ఏమి వినడం లేదు. ఇంకా వాళ్ళు ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు. వాళ్ళు ఫ్యామిలీస్ ఉంటున్నారండి అక్కడ? లోపల ఉంటున్నారు. ఆ 5 ఇంటూలు ఉన్నాయి చూడండి, ఇంటూల్లో ఎవరు లేరు. అక్కడ ఎవరు లేరు అంటే నేను ఎవరికి ఇవ్వలేదు అని చెప్పాను కదా. అట్లా వదిలేశాను, ఎందుకంటే అది మనం ఇచ్చినా కూడా మళ్ళీ ఏంటంటే ఇది ఒక కాంట్రవర్సీలో ఉన్నది, మాకు ఇచ్చారు అనే ఒక బ్యాడ్ నేమ్ మనకు కూడా. ఆ బ్యాడ్ నేమ్ వద్దు అసలు మనకి, అది అంటిల్ అన్లెస్ క్లియర్ బై గవర్నమెంట్ ఓన్లీ. అది వస్తేనే చూద్దాం, లేకపోతే లీవ్ ఇట్, మన మన డబ్బు ఇది కాదు ఇక్కడ, లీవ్ దమ్మని చెప్పేసి వదిలేసేసాను. నేనేమనుకున్నానంటే సరే ఇంక అక్కడి నుంచి కొంచెం గవర్నమెంట్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారొచ్చు, ఇంకెలా ఉంటాయో, కొత్త గవర్నమెంట్ వస్తుంది కదా, తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి నేను దాన్ని అప్పుడు వదిలేసాను. ఇంకా మళ్ళీ ఏమైనా కోర్టుకి వెళ్ళి 2 కన్స్ట్రక్ట్ ఆర్డర్ కానీ అలా తెచ్చుకుందామని. కానీ అసలు జస్ట్ గేమ్ ఇలా చేంజ్ అయిందంటారు చూడండి. 5 విల్లాస్ అని వాళ్ళు అప్పుడు క్లెయిమ్ చేశారు. అది ఆ క్లెయిమ్ 100% అధికారులే కదా అప్పుడు క్లెయిమ్ చేసింది. మామూలుగా అయితే అసలు ఏమీ లేదు, 0. ఆ రోజుల్లో ఉన్న క్లెయిమ్ ఏంటి, 2 విల్లాస్ ఇవి, 5 విల్లాస్ అని వాళ్ళు క్లెయిమ్, 7 వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ క్లెయిమ్. అదే గవర్నమెంట్ అఫీషియల్స్ ఈరోజు జనాలు వాళ్ళే ఉంటున్నారు, వచ్చి ఇది కాదు, ఇందులో ఒక 20 విల్లాలు ఉన్నాయి, 28 విల్లాలు ఉన్నాయని వితౌట్ ఎనీ నోటీస్ టు ఎనీబడి. నేనంటే అక్కడ లేనులే, ఫార్మ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంపెనీ లేదు, కంపెనీ నేమ్ మీద అసెట్స్ ఏం లేవు కాబట్టి. సో నేను కూడా అక్కడ లేను, వర్క్ చేస్తా లేను కాబట్టి. కానీ అక్కడ ఉన్న ఇండివిజువల్స్కి వెళ్ళాలి కదా, నోటీసులు వెళ్ళాలి కదా, ఇది ఇది అనేది. అలాంటి నోటీసులు కూడా ఏం లేవు. ఆ నోటీసులు ఏం లేకుండా వచ్చి ఆల్ ఆఫీస్ అడ డిస్మెంటల్ చేశారు. వీళ్ళు ఏడ్చుకుంటూ ఆ ఫోన్ చేశారు. అండ్ నాకు ఏం చేయాలో తోచలేదు అసలు. హైడ్రా అంటేనే అది మంచి కాజ్ కోసం పెట్టింది డెఫినెట్గా. కరెక్ట్, మనం లేక్స్ ఇవన్నీ ప్రిజర్వ్ చేయాల్సిందే, రేపొద్దున ఫ్యూచర్ జనరేషన్ మన పిల్లల కోసమే కదా వాళ్ళు చేస్తారు. అదైతే ఒప్పుకొని తీరాలి, అసలు దానిలో ఎలాంటి కాంట్రవర్సీ లేదు. నేను ఈవెన్ ఇంత చదువుకొని కూడా మనం మూర్ఖంగా బిహేవ్ చేయాలని కూడా నేను అనుకోవడంలా అసలు అది అది కరెక్ట్ కాదు. ఆ ప్రాసెస్లో ఏంటంటే ఆ రోజున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్కి ఆ రోజుల్లో ఎలా ఉంది, ఈ రోజుల్లో ఎలా ఉంది అనే డిఫరెన్స్ ఈవెన్ ఆ రోజుల్లో చేసిన వాడికి ఉండదు అంతే కదా. ఆ రోజుల్లో సర్టిఫికేట్స్ ప్రకారం ఆ రోజులు వెళ్ళిపోతారు, ఈ రోజులకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచించారో తెలియదు, అవి ఐడెంటిఫై చేసేటప్పుడు. సో ఈ లోపు సఫర్ అయ్యేది ఎవరు, కామన్ పీపులే కదా. మేము వెళ్ళిపోయాం, నేనున్నా సఫరింగే యాక్చువల్గా చెప్పాలంటే, ఎవరున్నా సఫరింగే. ఇప్పుడు కామన్ పీపుల్ విక్టిమ్స్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుద్ది అనేది తెలియదు, అది ఇంకా ఫ్యూచర్ చూద్దాము. ప్రజెంట్ నేనేంటంటే ఇమీడియట్గా వాళ్ళు ఏడుస్తుంటే ఫస్ట్ నేను మీడియాని దగ్గరకు, మీడియా ఆల్రెడీ మొదలైపోయినట్టుంది లైవ్స్ అది ఇది, ఎవరెవరు రకరకాలు మాట్లాడుతున్నారు. బట్ నేను ఐ డిడెంట్ వాంట్ టు గో దేర్. యాక్చువల్గా లాయర్ దగ్గరికి వెళ్ళాలి డిసైడ్ అయ్యాను నేను. సో అసలు ఫస్ట్ నా దగ్గర ఈ ఆర్డర్ ఉంది, అసలు డిమాలిషన్ రాంగ్, అది చేయకూడదు ఆర్డర్ ఉన్నప్పుడు. సరే చేశారు, స్టిల్ చేశారు. అసలు పీపుల్ దగ్గర నుంచి మా ఇల్లు పగిలిపోతున్నాయని ఒక లాయర్ తోటి అఫిడవిట్ రాయించుకునేంత టైం లేదు అంతే కదండి. ఐ కూర్చొని లాయర్ తోటి ఇవన్నీ రాసి నీ ఇల్లు ఏంటి, ఎవరి ఇల్లు పడగొట్టుకోవాలని రాసి అన్ని టైం లేదు. సో ఓన్లీ హోప్ ఈజ్ నా దగ్గర పేపర్ ఉంది అంతే. అది పట్టుకొని నేను లాయర్ దగ్గరికి హుటాహుటి, నాకు తెలిసి వాళ్ళు ఏడ్చుకుంటూ ఫోన్లు చేశారు. వాళ్ళకేం చెప్పారు, ఓన్లీ ఇవి 5 విల్లాస్ బఫర్లో ఉన్నాయి కదా, అదేంటంటే ఆల్రెడీ ఐడెంటిఫైడ్ అయ్యి ఉన్నాయి కదా, అవి కొట్టేసి మేము వెళ్ళిపోతామని చెప్పారంట వాళ్ళు ఫస్ట్. సో వాళ్ళు ఆల్రెడీ ఇది రికార్డెడ్, ఏదో కొంత మన మీద ఎంత లేదన్న బిల్డర్ అనగానే ఎంత కొంత వీళ్ళకి అనుమానం ఉంటుంది కదా కొనుక్కున్న వాళ్ళకి, ఆ మేడం కది రాలేదేమో అనుకున్నారేమో వాళ్ళు అంత పెద్దగా ఇచ్చేయాలి. అవన్నీ ముందు మొదలు పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చారంట, మీ ఇల్లు కూడా వచ్చింది అని ఒక ఇంటు సడన్గా ఇంటు మార్క్స్ వేసుకుంటూ రావడం మొదలు. ఓకే, దాని వాళ్ళు అసలు భయపడిపోయి నా ఫోన్ చేశారు. నేను ఇంకా అప్పుడు అప్పటికప్పుడు ఇంతకుముందు ఆర్డర్ తెచ్చిన లాయర్కి ఫోన్ చేశాను, ఈ ఇట్లా ఉంది, నీ బఫర్ జోన్లో అన్ని తీసేసేస్తారమ్మా, హైడ్రా చాలా ఇదిగా ఉంది, బట్ మనకి ఇంకా అసలు దీని మీద కూడా మోర్
ఎక్స్పీరియన్స్డ్ లాయర్ కావాలి అంటే ఇంకా నాకు తెలిసిన లాయర్లని ఎవరు ఏంటి అని కనుక్కొని ఇంకా వెళ్ళేసరికే ఆయన చూసారు, పేపరు చాలా జెన్యున్గా ఉంది, ఒక విల్లా కూడా కొట్టడానికి లేదు ఆ సర్వే నంబర్లో. ఓకే, కాకపోతే వేర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని అడిగారు. నీ రెస్పాన్సిబిలిటీ ఎక్కడుంది? బిల్డర్గా నువ్వు ఒకరి దగ్గర ల్యాండ్ కొన్నావు, ల్యాండ్ నీది కాదు, కన్స్ట్రక్షన్ చేసేసావు, ఆ కన్స్ట్రక్షన్ ఓనర్ ఇప్పుడు వేరే ఓనరు. వేర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీకు అసలు ఎందుకు ఇది ఎంత ఇది? నువ్వు వదిలేసే, అసలు నీకు అనవసరం లేదు. ఎవరన్నా నీ మీద కనుక కేసు ఫైల్ చేస్తే నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్, ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్లు ఇవన్నీ తీసుకొని ఇంటి నంబర్ ఇచ్చేసి వాళ్ళు ఉంటున్నారు. సో అసలు ఎంతమంది సంబంధమే లేదు, ఎంతమంది బిల్డర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అంటే నాకు ఇంకా అంతలోకి మళ్ళీ నేను లైవ్లో ఉంటున్నా, ఏ ఇంటి దగ్గరికి వెళ్తున్నారు, నాకు ఇండివిజువల్గా పర్సన్ టు పర్సన్ తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, కొంతమంది కొంతమంది తెలియకపోవచ్చు, అంతమందిలో ఎక్కువ భాగం తెలుసు ఆ మీటింగ్స్ అరేంజ్ చేసేటప్పుడు. కానీ యాజ్ ఏ లేడీగా మీరు ఎంతమందితో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది యాక్చువల్గా మిగిలిన వాళ్ళకంటే. ఇక్కడ ప్రొఫెషనాలిటీలో కూడా కొంచెం ఎంపతి అది ఎక్కువ ఉండడం వల్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ ఇదిలో నేను ఆ ఫోన్ చేస్తున్నా, అడుగుతూనే ఉన్నాను ఎవరింటికి వెళ్ళారు, బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, ఇక ఆయన ముందు తట్టుకోలేక అసలు ఏడ్చేసాను నేను. ఇంకా ఆయన ఇంకా చూసి ఇది జెన్యున్ కేసు, ఈ అసలు మీరు ఇంతలా బాధపడుతున్నారు అని ఇంకా అప్పటికప్పుడు అనుకొని అన్నీ చేసేసి మరుసటి రోజుకి అన్నీ తయారు చేసుకొని వాళ్ళు పొద్దునే కోర్టులో 11 పెట్టిన తర్వాత 1 గంటకల్లా స్టే ఆర్డర్ వచ్చింది. ఓకే, నాట్ టు డిమాలిష్ అని. కానీ అప్పటికే కొన్ని అయిపోయింది. ఇంకా మిగతా ఆపగలిగారు. మిగతా ఎన్ని ఆపగలిగారండి అట్లా? వాళ్ళు 28 అనో ఏమో చెప్పారంటండి. దట్ ఈస్ నాట్ ఆల్సో క్లారిటీనే లేదు. ఎన్ని కొట్టారు ఇప్పుడు? ఇప్పుడు 15 విల్లాస్ కొట్టేశారండి, ఒక 5 విల్లాస్ ప్లస్ 10 విల్లాస్, ఇంకా 12 ఇప్పుడు మీరు ఆపగలిగారు. పైన 12, 28 ఆపగలిగారు అని వాళ్ళు చెప్పారంట. అది ఓరల్ గా కొన్ని ఇంటూ మార్కులు వేసుకుంటే వెళ్ళిపోతానే ఉన్నాయా ఇంకా అక్కడ? కొన్ని కొన్ని ఉన్నట్టుంది, మళ్ళీ వాళ్ళే తీసే వద్దు, మేము అవేం డిస్మెంటల్ చేయమని రిలీజ్ చేసినట్టున్నారు. అయినా ఇప్పుడు కొత్తగా హైడ్రా కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి నివాసం ఉంటున్న వాటిని టచ్ చేయము అని చెప్పారు. బట్ ఇట్ ఆపోజిట్లీ ఇట్ హ్యాపెండ్ యాక్చువల్గా చెప్పాలంటే, ఇళ్లలోంచి సామాన్ బయటకు తీయడం కూడా వీడియోలు ఉంటాయి. కొంతమంది ఇంట్లో ఉండి వుడ్ వర్క్ చేసుకోవడానికి బయట పక్కన ఇంట్లో ఉండి ఇక్కడ వుడ్ వర్క్ చేసుకుంటున్నారు. అప్పుడేనండి, అప్పుడే అంటే కొంతమంది వచ్చి అప్పుడు వస్తారు కదండి, అవి ఎంత అండి 70 లాక్స్ అట్లా కొనుక్కున్న విల్లాలు ఆ రోజుల్లో వాళ్ళు. వీళ్ళు ఏంటంటే దాంట్లో ఉన్నాయండి ఇప్పుడు ఎంత, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నాయి? 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి, హైయెస్ట్ అయ్యే అన్ని ఆ సైజే. 2006 స్క్వేర్ యార్డ్స్ తోటి కట్టిన విల్లాస్ ఎక్కువ ఉంటాయి అక్కడ. ఆ ఇది తోటి ఆ రోజుల్లో ప్రైజ్ ఇంత లేదు కాబట్టి, కన్స్ట్రక్షన్ కాస్ట్లు కూడా ఇంత లేవు కాబట్టి ఇచ్చి. కానీ దాని మీద రాసేది ఏంటంటే కోట్లు కొల్లగొట్టిన, ఒక విల్లా కడితే ల్యాండ్ కొనాలి, కన్స్ట్రక్షన్ అయిపోవాలి, విల్లాకి 2 లక్షలు 3 లక్షలు వస్తాయి, దాంతో టోటల్ వెంచర్ అయిపోతుంది. అంతేగాని కోట్లు ఎలా వచ్చేస్తాయి? అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంతే కదండి, ఏదైనా సరే కోట్లు ఊరికే రావు కదా, అసలు ఎందుకు వస్తాయి? అలా చేసుకుంటూ పోతే మైట్ బి అవి ల్యాక్స్ నుంచి క్రోస్ అవుతాయి, క్రోస్ నుంచి ఇంకో క్రోస్ అవుతాయి, మల్టిపుల్ అవ్వచ్చు. అది బిజినెస్ పెరుగుతూ ఉంటే అది వేరే విషయం, పెట్టిన డబ్బు ఏమవుతుంది? అసలు ల్యాండ్ కదా ఎక్కువ కాస్ట్ హైదరాబాద్లో, దాని మీద కన్స్ట్రక్షన్ కాస్టు, ఇంకా మిగిలిన రోడ్లు అని వర్క్స్ అని, ఆ వర్క్స్ అన్ని చేసుకొని వచ్చిన కోట్లు కొల్లగొట్టేసినా అని టైటిల్స్ పెట్టేశారు. అసలు ఇప్పుడు కంపెన్సేషన్ ఉంటుంది చూడండి, అంత కూడా నేను సంపాదించానో లేదో తెలీదు వాళ్ళది. ఇప్పుడు అంతే కదా, విల్లా విల్లాకి కౌంట్ వేసుకుంటూ వెళ్ళాలి. మీరు కొన్ని ల్యాండ్స్ కూడా అమ్మాను నేను, అన్ని అంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత టోటల్ ల్యాండే లేదు అక్కడ, అక్కడ కన్స్ట్రక్షనే లేదు. ఒకవేళ వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాల్సిన సిచ్యుయేషన్ వస్తే అక్కడ అందరూ నేను అదే పోరాడుతుంది, నేను కంపల్సరీ వాళ్ళ తరఫున వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చే తీరుతాను. ల్యాండ్ పనికిరాదంటున్నారు, ఆలాపే సడన్ వచ్చి, అంటే నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అక్కడ జీరో అయిపోయినాయి, పీపుల్ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు జీరో అయిపోయినాయి. అండ్ అక్కడ కట్టిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని కన్స్ట్రక్షన్ అంతా డిస్ట్రక్ట్ చేసేస్తారు, ఏం లేదు అక్కడ. సో అది అయిపోయిన తర్వాత ఇంకా జీరోగా మిగిలింది, అది పనికిరాదు అంటే వీళ్ళ కంపెన్సేషన్ ఈ రోజుల్లో బయట విల్లాస్ అంటే అసలు ఈ రోజు రేట్లు మారిపోయినాయి, 2019 వేరు 2024 వేరు. సో ఇప్పుడు అక్కడ కోటిన్నర 2 కోట్లు లేనిది విల్లా లేదు,
ఈ ఎలాగ కంపెన్సేషన్ అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వెంచర్ మీద అంత ప్రాఫిట్ వచ్చిందా అసలు ముందు ఫస్ట్? సరే ఇదంతా ఇది మన ఎథికల్ మన యాజ్ ఏ బిజినెస్గా ఆలోచించినప్పుడు ఇది ఎంపతి మోడ్లో మనం ఆలోచిస్తున్న విషయం. బిజినెస్ మోడల్లో ఆలోచించినప్పుడు లాయర్ మామూలుగా సివిల్ కేసులు ఇవి ఫైల్ చేస్తాం. నథింగ్ టు వర్రీ, ఒకటే చెప్పాడు నథింగ్ టు వర్రీ. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి చోటు అసలు నువ్వు బయటికి రాకూడదు, నువ్వు బయటికి రాకూడదు, వెళ్ళిపోవాలి. నేను అన్నాను నేను వెళ్ళిపోవడానికి తప్పు పని ఏం చేయలేదే, ఎందుకు వెళ్ళిపోవాలి? అందరు బయట మాట్లాడేదే నిజమైపోతుంది కదా, ఎందుకు వెళ్ళిపోవాలి? నేను ఒకరోజు అక్కడ ఉన్నాను, నేను కట్టాను, అది నేను ఒప్పుకుంటున్నాను, ఐఎమ్ అడ్మిటింగ్ దట్. అక్కడ ఉన్న పీపుల్ సఫర్ అవుతున్నారు, నేను కాజు కాకపోవచ్చు, బట్ నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ దేర్, అంతే కదా. నేను ఆ సఫరింగ్కి నేను కాజు కాకపోవచ్చు. రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నారు. నార్మల్గా అయితే ఎవరు తీసుకోరు. అక్కడ ల్యాండ్ నాది కాదు, నేను ఒక ఎఫ్టీఎల్ ల్యాండ్ నాదైతే అందులో కట్టేసి ఇచ్చిన ల్యాండ్ కాదు, నేను కొన్న ల్యాండ్. మీరు కూడా కొన్నారు కదా? కొన్న ల్యాండ్లో కట్టాను. సో ఆ ల్యాండ్ అమ్మాను. సో ఎంతమంది ఉన్నారు, ఒక ల్యాండ్ కొన్నప్పుడు ఆ ల్యాండ్ ఓనర్, నెక్స్ట్ కొన్నోళ్ళు, నెక్స్ట్ నేను కట్టింది. మీరు ఎన్నో పర్సన్ దగ్గర మీరు కొన్నారండి? నేను 1, 2, 3 పర్సన్ అండి ల్యాండ్ నుంచి, మెయిన్ ల్యాండ్ ఓనర్ నుంచి. అది 2010 నుంచి 2019, అంటే ఎన్ని సంవత్సరాలండి? 9 ఇయర్స్ నుంచి ఇద్దరు ముగ్గురు అమ్ముతున్నారు, కొంటున్నారు ల్యాండ్. నేను కన్స్ట్రక్షన్ చేస్తాను అక్కడ, అంతే. ఫోర్త్ మెంబర్ని మీరు పర్మిషన్స్ కి అప్లై చేసినప్పుడు కూడా ఎక్కడ మీకు అబ్జెక్షన్స్ రాలే? అన్ని వాళ్ళే ఇచ్చారు, అదే కదా నేను అంటుంది. పర్మిషన్స్ అన్ని వాళ్ళే ఇచ్చారు. ఎక్కడన్నా లంచాలు ఇచ్చారా, ఎవరికైనా బ్రైబ్ ఇచ్చారా? ఏమీ లేదండి, హెచ్ఎండిఏ పర్మిషన్సే, పైన తీసుకున్నవి, కింద తీసుకున్నవేమో ఆల్రెడీ పర్మిషన్స్ తోటి ఉన్నాయి. అంటే అధికారులు ఏదో చూసి చూడనట్టు వ్యవహరించి సరిగా దాంట్లో తరోగా చెక్ చేయక జరిగిన పొరపాట లేకపోతే? అలా కూడా ఏం లేదండి. కోఆర్డినేట్స్ గూగుల్ మ్యాప్స్ లో చూసి హెచ్ఎండిఏ చెరువు రిలీజ్ చేస్తుంది కదా, చెరువు లేక్స్ డయాగ్రామ్ రిలీజ్ చేస్తుంది కదా, అంత బ్లండర్ మిస్టేక్స్ కూడా అక్కడ ఏం జరగలేదు. ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుని బహుశా ఇది ఎక్కడ ఉంటుంది ఏంటి అంటే, ఇప్పుడు రిలీజ్ చేసిన అంటే మ్యాప్స్ ఏవో కొత్త కొత్తగా రిలీజ్ చేస్తాను, ప్రజెంట్ ఉన్న మ్యాప్స్ ప్రకారం కూడా అంత బ్లండర్స్ ఏం లేవు. ఏదో దాని ప్రకారం కూడా లేదు. ఇప్పుడు దాని ప్రకారం కూడా ఆ పాత విల్లాలు ఉన్నాయి చూడండి, అంతవరకు కొద్దిగా కొద్దిగా, అది కూడా మూలల మూలల, అది కూడా బఫర్. అసలు ఎఫ్టీఎల్ అనేది అసలు లేదు, జీరో. మరి సడన్ గా ఇవి ఎఫ్టీఎల్ లోకి బఫర్ లోకి ఎట్లా వచ్చాయి? ఎట్లా తెలియట్లా, అసలు నాకేం తెలియట్లా. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆన్సర్ చేయడానికి కూడా ఎవరు ఉండరు కదా, ఎవరు లేరు అసలు. అదే కదా, ఇప్పుడు ఇది డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బహుశా నేను హైదరాబాద్ తోటి ఏమన్నా మాట్లాడతానేమో, రంగనాథ్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏం తెలియదు, ఇప్పుడు ఏం తెలియని మనిషిని ఒక ఇన్నోసెంట్ని తీసుకొచ్చి పనిష్ చేసినట్టు అయిపోలే. వాళ్ళకి ఏం తెలియదు, నాకు ఏం తెలియదు. తెలియని దగ్గర అసలు ఆలాపే సడన్ వచ్చి అలా కొట్టేస్తే దే ఆర్ సఫరింగ్, వాళ్ళు ఒక రకంగా రోడ్డు మీదకి వచ్చేసినట్టు అవుతుంది. సో వాళ్ళ వైపు నేను ఉండాలి కదా, వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి కదా, చెయ్యాలి. కంపెన్సేషన్ కూడా ఏదో ఒక రకంగా మాట్లాడి నేను చేయగలిగింది నేను చేస్తాను, మళ్ళీ బెటర్ వాళ్ళకి హౌసులు రావాలి, వచ్చేటట్టు 100% నేను చూస్తాను. కానీ మీరు ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలండి. ఎవరు అసలు అలా పట్టించుకోరు, ఇందాక అడ్వకేట్ అన్నారు చూడు, నాకు అదే అర్థం కాలేదు. అయిపోయింది, విల్లాస్ కట్టేశారు, ప్రాజెక్ట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, అమ్మేశారు, రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఆ ఒక్క 5 మాత్రమే మీ కింద ఉన్నాయి. నేను ఆ రోజే డబ్బు చేసుకోలేదండి. ఆ రోజు డబ్బు చేసుకుంటే ఎక్కువ డబ్బులు, ఇవి వడ్డీ ఏయో పెరిగి ఇన్వెస్ట్ చేసుకుంటే పెరుగుతాయి కదండి. ఆ రోజే చేసుకోలేదు, అంత డబ్బు మనిషిని అయితే ఆ రోజే చేసుకుంటాను కదా నేను. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే, వెన్ వీ ఇన్వాల్వ్డ్, మన ఫ్యామిలీలో కూడా అలానే ఉంటుంది. మన పిల్లలు ఎక్కడైనా ఇన్వాల్వ్ అయితే టక్కును పరిగెత్తుతాం కదా, మనం అంత ఈజీగా వదిలేయలేము. సేమ్ ఫీలింగ్ నాకు ఆ కనెక్షన్ అనేది ఉంటారు చూసారు, అక్కడ ఉంది. మన అరే నేను కట్టాను, మన ఇంట్లో చిన్నది, ఇక్కడ ఏదన్నా మిర్రర్ లాంటిది ఉంటే కింద పడి పైలిపోతే అయ్యో అనుకుంటాం కదా. అంతమంది పీపుల్, అంతమంది ఈ పర్సన్స్ ఉన్న దగ్గర అలా జరిగినప్పుడు జనరల్గా నేను ఇప్పటి వరకు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీలో నెక్స్ట్ ఏం ఫర్దర్గా ఏం డ్యామేజ్ కాకుండా, మిగిలిన ఇళ్ళు కాకుండా అంతవరకు నేను టేక్ కేర్ చేయగలిగాను. ఫ్యూచర్లో కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళని అన్నీ కనుక్కొని, అసలు గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కొంత టైం చూసుకొని, గవర్నమెంట్ ముందు ఏంటంటే ఇంత జరిగిన తర్వాత వాళ్ళ నుంచి ఉన్న అప్రూవల్స్ ఇవి కూడా మనం జాగ్రత్తగా తీసుకుని ఏదైనా చేయాలి, చెక్ చేసుకొని చేయాలి. హడావుడిగా ఒకటి 2 రోజుల్లో చేసే పని కాదు, ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత వాళ్ళకి అంత వ్యాలిడిటీ తోటి మనం ఒక
ఇచ్చి కోర్ట్ ఆర్డర్ ఇస్తేనే అలా వచ్చారంటే, ఇప్పుడు ఈ టైంలో నేను కొంచెం చెక్ చేసుకోవడానికి టైం తీసుకుని నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది, కంపెన్సేషన్ కంపల్సరీ వాళ్ళకి న్యాయం జరిగేటట్టు అయితే నేను చూస్తాను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మొత్తం కాస్ట్ ఎంత అండి? అది ఆ రోజుల ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ నేను 250 ఇళ్ళ వరకు కట్టాను యాక్చువల్గా. నేను ఆ రోజుల్లో ఒక ఈ విల్లాస్ ఏవైతే పైన హెచ్ఎండిఏ ఈ విల్లాస్కి వచ్చేసరికి పెరుగుతూ వచ్చింది కాస్ట్. టోటల్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 crores వరకు ఉండొచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బోను, మనకు వచ్చే ప్రాఫిట్ వేరు అనుకోండి, అది ప్రాజెక్ట్ కాస్ట్ ఆ రోజు. ఇప్పుడు పెరిగిపోయినాయి అండి, బాగా పెరిగిపోయింది. పీపుల్ చాలా పీపుల్ అక్కడ బాగా పెరిగిపోయినాయి. ఎగ్జిట్ వచ్చిందని, రీజనబుల్ ప్రైస్ లో కొన్నామని ఎగ్జిట్ వచ్చింది. అది లక్కీగా ఎగ్జిట్ వచ్చి విపరీతమైన కాస్ట్లు పెరిగిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు 400-500 సిఆర్కి వెళ్ళి ఉంటుందండి. ఇప్పుడు కాస్ట్ ఇప్పుడు అంతే ఉంటది, పెరిగిపోయినాయి కదా కాస్ట్. అదే చెప్పాను, ఒక విల్లా కాస్ట్ అనేసరికి ఇప్పుడు బయట అక్కడ వెళ్ళి కొనుక్కోవాలంటే అదే విల్లా 1.5-2 crores ఉంటది. సో పెరిగిపోయింది కదా, ఆల్మోస్ట్ 3 times పెరిగింది. కంపెన్సేట్ చేయాలి అన్నా కూడా ప్లస్ అందు ఇన్ రూల్స్ కంపెన్సేట్ చేయాలి కదా. ఇప్పుడు ఏం జరిగింది, ఇంకా మళ్ళీ నేను చెప్పాను కదా బాచుపల్లిలో ఒకటి, అది కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని అనుకోకుండా ఈ బిల్డర్ గా మారారా ఎట్లా? ఇది అనుకోకుండానే వచ్చాను. ఇట్స్ ఇన్ మై డెస్టినీ, ఆల్ షుడ్ హ్యాపెన్. అసలు నేను ఇలా మీడియా ముందు నా లైఫ్ లో కూర్చుంటానని కూడా నేను ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అది అలా అనుకోని జరగడమే జీవితం, అనుకోని జరగడమే జీవితం. ఎగ్జాక్ట్లీ. సో నేను ఎప్పుడు మామూలుగా అందరిలాగే చదువుకున్నాను, వెళ్ళాను, ఇలానే ఉండాలనుకున్నాను, అనుకోకుండా ఏంటో ఇది చేశాను. అది అనుకోకుండా పేరెంట్స్ కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ ఎవరు కూడా ఈ బిజినెస్లో లేరు కదా. బట్ మీరు ఇందులోకి ఎందుకు వచ్చారు అసలు సడన్గా? అది చెప్పాను కదా, అనుకోకుండా జరిగింది. నా లైఫ్ ఎలా మొదలైందంటే యాక్చువల్గా నేను చెప్పాను కదా బాగా చదువుకునేదాన్ని. సో తల్లిదండ్రులు గర్వపడే కూతుర్నేవా ఒక రకంగా యాక్చువల్గా. ఒక అమ్మాయి చదువుకున్న టైంలో రోల్ మోడల్గా తీసుకునే టైప్ వ్యవహారం. కనిగిరి, ప్రకాశం డిస్ట్రిక్ట్. అక్కడే చదువుకున్నారు? అక్కడే మొత్తం 10th grade వరకు అక్కడ చదివాను. ఆ తర్వాత నేను హైదరాబాద్లో కోటి విమెన్స్ కాలేజ్లో, ఓ ఇక్కడ కోటి విమెన్స్ కాలేజ్లో చదువుకున్నాను యాక్చువల్గా. అలా హైదరాబాద్కు నాకు ఏదో చేశారు తర్వాత? లేదు లేదు, ఇంకా తర్వాత ఇక్కడ చేయలేదు. మ్యారేజ్ అయిపోయింది యాక్చువల్గా. నేను బాగా చదువుకునేదాన్ని చిన్నప్పుడేమో మా నాన్న చూసి నీకు చదువు రేఖ అస్సలు లేదు అనేవాడిని అవుతా. నేను మా నాన్న మీద పోట్లాడేదాన్ని, నేను బాగా చదువుతానని, నేను ఎందుకు ఆపేస్తాను అని, ఏదో ఇంకా ఏదో చదివేసి చేస్తాను అని. ఇంకా ఆలాపే సడన్. అది ఎలా జరిగిందంటే మా హస్బెండ్ నన్ను చూడడం, ఈ అమ్మాయినే నేను చేసుకుంటానండవు, నేను మా ఇంట్లో లేదు లేదు అసలు, నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చిన్న ఏజ్ లో అవడము, నేను అసలు లేదు చదువుకోవాలంటే వద్దనడం, లేదు లేదు వాళ్ళు ఆగుతారంట అనడం, ఇంకా అక్కడ దాకా డిగ్రీ అయిపోయేదాకా ఆగి మ్యారేజ్ అవడం, ఇంకా అట్లా లైఫ్ అలా వెళ్ళిపోయింది. అది డెస్టినీ. డెస్టినీని మనం ఎప్పుడు ఏమి చేయక, ఆ తర్వాత ఇంకా అలా అలా నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ నార్మల్గా చదువుకున్న వాళ్ళు కూడా జాబ్సే అందరూ. ఓకే, నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా జాబ్స్ ఎక్కువ భాగం, తక్కువ కొంతమంది మాత్రం ఎవరు బిజినెస్ కాదు అసలు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ముందు అసలు అలా ఉండి తర్వాత మొదలైంది కదా కెరియర్లో. ఉండి తన జాబ్తో మధ్యప్రదేశ్లో అలా ఉండేవాళ్ళ, మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ గవర్నమెంట్ సర్వీస్. ఆయన ఫార్మాసూటికల్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో దాంట్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండి మా హస్బెండ్. సో ఆయన అలా ఉండి అటు నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి యుఎస్ ట్రావెల్, అది మా లైఫ్. సో ఆ ఇదిలో నేను పిల్లలు చెప్పాను కదా, పిల్లలు ఉన్నప్పుడు మాకున్న మనీ ఆయనవి కానీ ఆన్సిస్టర్స్ కానీ నేను ఇన్వెస్ట్ ఈ ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంది కాబట్టి ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఈ వర్క్ నేనే చూసుకునేదాన్ని. ఎందుకంటే తను బిజీగా ఉండేవాళ్ళు, బిజీగా ఉండడం మూలాన మీరు ఖాళీ కదా ఎట్లా? నేను ఖాళీ కదా, ఎగ్జాక్ట్. నేను ఈ వర్కులు చూసుకునేదాన్ని. అలా చూసుకుంటూ మనకు ఉంది కదా సైట్ ఎందుకు కట్టకూడదు అని కట్టాను. కట్టాము, కట్టి సేల్ చేసిన, సేల్ చేసినప్పుడు
బాగుండింది. అంటే వర్క్ చేసుకోవడము, ఇది అమ్మడము, ఏదో వర్క్ చేస్తున్నట్టు, ఎంతో కొంత ఇన్కమ్ రావడం, అన్ని అంటే మంచి మంచిగా జరిగినట్టు జరిగింది. సో దెన్ ఐ కంటిన్యూడ్ యాక్చువల్ గా చెప్పాలంటే, అది ఇంట్లో అందరు అంటున్నారు ఈ ఫీల్డ్ లో ఇన్ని కష్టాలు ఉంటాయి అని తెలుసు కదా నీకు, వర్కర్స్ తోటి, వాళ్ళతోటి, కన్స్ట్రక్షన్ అది ఇది, మెటీరియల్స్ అవి, కొంచెం అది కొంచెం హెక్టిక్ వర్క్ యాక్చువల్ గా చెప్పాలంటే. ఇది తోటి ఉంటది కదా, ఎందుకు ఇది అని వద్దన్నారు యాక్చువల్ గా చెప్పాలంటే. వద్దు, ఎందుకు నీకు అంత శ్రమ, అవసరం లేదు, హాయిగా అసలు లైఫ్ డిఫరెంట్ లైఫ్ కదండి. ఇప్పుడు అసలు వీళ్ళకంటే నేను ఇక్కడ ఉంటున్న లైఫ్కి, అంటే మా లైఫ్ స్టైల్కి అసలు ఇది ఊహించని లైఫ్ కదా. ఈ కష్టాలు ఇవి అవసరం లేదు. హాయిగా ఒక ఎంజాయ్మెంట్ ఉన్న ఒక లైఫ్లో ఉన్న ఒక లేడీ మామూలుగా ఎంతో సాదా సీదాగా కింద ఏదో రోడ్డు మీద తిరుగుతూ వెళ్ళిపోయే వాళ్ళు కాదు కదా ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చింది. అలాంటి వాళ్ళకి నీకేం అవసరము అనేది ఉంటుంది. అండ్ పీపుల్ ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళు లోకల్ ఇలా చేస్తారు కాబట్టి పీపుల్ వాళ్ళని ఎలా చూస్తారు, నన్ను కూడా అలానే ఊహించుకోవడం కూడా ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్గా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్లో జనరల్గా ఏంటంటే అందరూ చేసుకుంటూ ఇక్కడ లోకల్ ఇది నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి. అంటే రకరకాల బిల్డర్స్ ఉంటారు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర. నేను కామెంట్ కాదు చేయడము, బట్ డిఫరెంట్గా ఉంటుంది ఫీల్డ్ కొద్దిగా. నార్మల్ జాబ్ హోల్డర్స్ లైఫ్ స్టైల్కి లైఫ్ స్టైల్ కొద్దిగా డిఫరెంట్. సో బోత్ మిక్స్డ్ అన్నట్టు అయిపోయింది నా లైఫ్ స్టైల్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇంట్లో ఆలోచన విధానం ఏమో ఇలా ఉంటుంది, ఈ జరిగే ఇన్సిడెంట్లు ఏమో ఇలా ఉంటాయి. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో మనము అవన్నీ తేరుకొని సర్దుకోబోయి. అండ్ ఒక లేడీ, మోర్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఒక లేడీ అనగానే అసలు అది నేనున్న ఫీల్డ్లో అందరూ సరౌండెడ్ బై జెంట్స్ ఉంది. అంతేగా, వర్కర్స్ దగ్గర నుంచి ఇంజనీర్ వరకు అందరూ. మా అమ్మాయి ఒక నాతో పాటు ఒకరోజు తీసుకెళ్ళాను ఇక్కడికి వచ్చినప్పుడు, ఒక క్వశ్చన్ అడిగింది, మమ్మీ నీకు ఎప్పుడు ఫీలింగ్ ఒకటి రాలేదా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎవరన్నా లేడీని చూస్తే వాళ్ళు నీ కాఫీలు అందించేవాళ్ళు, లేకపోతే పక్కన స్వీపర్గా చిమ్మేవాళ్ళు తప్పించి నీ ఫీల్డ్లో అసలు ఒక్క లేడీని చూడలేదు నేను అని. యూజువల్గా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఫీల్డ్ మెటీరియల్ సప్లై చేసే, ఓన్లీ కొనుక్కొని వచ్చినప్పుడు మాట్లాడటానికి వస్తారు చూడండి, అది నేను కలిస్తే లేడీస్ ఎవరన్నా ముందు ముందు మాట్లాడేదాన్ని, తర్వాత అవి మార్కెటింగ్ వాళ్ళు చూసుకుంటారు కదా అని మిగిలిన పనుల మీద బిజీ అయిపోతుంది. వాళ్ళు తప్పించి ఇంకా అదే చెప్పాను కదా ఎవరు ఉండరు. సో ఇదేంటి ఇంకా అంటే ఈ ఫీల్డ్లో వచ్చారు అంటే ఎవడు ఎలాంటిదో, మీకు అర్థమైందా? అది చూడండి అసలు ఆ మనుషుల ఆలోచన విధానం నేను అనేది. ఆ విధానానికి తోడు ఏంటంటే బయటికి ఎక్స్పోజర్ లేకుండా ఉండడం, మీడియా ఆలాపే సడన్గా జరిగి ఇవన్నీ రాయడం ఇలా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే జనాలు చేశారు మిమ్మల్ని, డాన్ని మీరు కాదు. అంతే అంతే, జనాలు కూడా కాదు పాపం, అసలు పీపుల్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు నన్ను అసలు అలా అనరు. ఏమంటారు, ఆవిడ గట్టిగా కూడా మాట్లాడదు, ఇదేంటి ఇలా రాశారు, నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటారు. వాయిస్ కూడా మీరు గట్టిగా కూడా రావట్లేదు, అదే నాకు అర్థం, మాట్లాడరు పెద్ద అన్నట్టు అనుకుంటారు, ఇలా రాశారు ఏంటి అని. పీపుల్ అనలేదు పాపం ఎప్పుడు, పీపుల్ నాకు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా నన్ను అసలు ఆ మాట అనరు, ఎమోషనల్ గా కూడా ఉన్నారు సో అసలు అనరు. సో ఓన్లీ మీడియా, మీడియాలో అప్పుడు అది జరిగింది కాబట్టి అదేదో కబ్జా జరిగిపోయింది, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, రకరకాలు అనుకొని వీళ్ళు వ్యూవర్షిప్ కోసం పెట్టిన టైటిల్స్. మీరు 100% మనీ ఇచ్చే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, మనీ ఇచ్చి రిజిస్ట్రేషన్, ఏ ఒక్కటి కూడా కబ్జా కానీ లేకపోతే ఎంక్రోచ్మెంట్లు కానీ లేవు మీ ప్రకారం? అవును, అంతే కదా. అంతే, కానీ దాన్ని అలా క్రియేట్ చేసేసి దాన్ని అలా క్రియేట్ చేస్తారు, అంతే. అలా జరిగిపోయి ఇప్పుడు డాన్ విజయలక్ష్మిగా మా ముందున్నారు, అంతే. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కిమ్ కర్తవ్యం వేరే? అంటే ఈ ఈ విషయంలో మాత్రం నేను పీపుల్ ఎవరైతే సఫర్ అయ్యారో పోరాడుతున్నారు, న్యాయం జరగాలి ఏదో ఒక రకంగా, న్యా నుంచో గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా నేను అడగాల్సిన హెల్ప్ అడుగుతాను ప్లీజ్ అని చెప్పేసి. వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేస్తారు అనే హోప్ ఉంది నాకు, ఎందుకంటే ఇప్పుడు ఈ ల్యాండ్ కానప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, వాళ్ళకి ఇల్లు అయితే కంపల్సరీ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి. నా ఎజెండా అయితే అదే, కంపల్సరీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ఇవ్వాల్సిందే. వాళ్ళ లైఫ్ ఎర్నడ్ మనీ అండి అసలు, అది మనం అలా అంత ఈజీగా ఎలా తీసేసుకుంటాం ఒక లైఫ్ని, టేక్ ఇట్ గ్రాంటెడ్గా. నేను తీసుకోలేను, నేను పెరిగిన సొసైటీ అంటే నేను ఇక్కడ పెరుగుతున్నా కూడా నేను పెరిగిన వాతావరణం దగ్గర నుంచి, నేను వెళ్ళి ఉంటున్న దగ్గర నుంచి, మళ్ళీ నేను ట్రావెల్ చేస్తున్న దగ్గర నుంచి, నేను అది
లాయర్ ఏమన్నారు తెలుసా, నవ్వుతా నేను చూడలేకపోతున్నానండి, నా వల్ల కావడం లేదన్న, అయితే టికెట్ చేయించుకొని వెళ్ళిపోమ్మా అన్నారు. వేసేది నవ్వుతా కిడ్డింగ్ పాపం తమాష, నేను అసలు ఆగట్లేదు అనమాట. ఇంకా నేను మీరు ఏదో ఒకటి చేయండి ముందు, అసలు ఫస్ట్ పీపుల్ క్రైమ్స్ అసలు నేను చూడలేకపోతున్నాను అసలు అని నేను బాధపడతా ఏడుస్తూ ఉంటే ఆయన ఇంక నేను చూడలేనండి అసలు ఇది ఇంకా నేను చూడలేకపోతాను నవ్వుతా అనమాట. మీరు అన్నారు చూడండి, అలా డెఫినెట్గా నేను ఒప్పుకుంటాను. హైడ్రా అనేది అసలు అది ముందే కరెక్ట్గా పుట్టి ఉండుంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉండుండే ఉండాల్సిందే. యా సో మంచిది, డిజాస్టర్స్ రావడం అనేది ఇప్పుడు నిజంగానే చెన్నైలో వరదలు వచ్చాయి ఇవన్నీ చూసాము. సో ఇది కరెక్ట్ కాదు యాక్చువల్గా, అది నేను అసలు సపోర్ట్ చేయను. ఎందుకంటే ఇన్ని ఇంత ఎడ్యుకేషన్ తెలిసి ఇంత ఎడ్యుకేటెడ్ ఫెలోగా తిరిగి ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత నేను అసలు దాన్ని ఏమి అపోజ్ చేయను, అసలు క్వశ్చనే లేదు. నా వంతు హెల్ప్ ఏదైతే ఉందో నేను మాట్లాడుకొని హైయర్ అఫీషియల్స్ తోటైనా సరే మనకు వచ్చే ఇబ్బంది ఏంటి, దీనివల్ల ఏం జరుగుతుంది, మనం ఎలా దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఐడెంటిఫై కనుక చేసి ఉండి ఉంటే, అసలు ఏం జరిగింది ఇక్కడ కనుక్కొని ఐడెంటిఫై చేసి ఉంటే ఏం చేయాలి, మా అక్కడ ఉన్న పీపుల్కి న్యాయం ఎలా చేయాలి. ముందు ఫస్ట్ అక్కడ ఈ ఉన్న వాళ్ళందరినీ అలా హోమ్లెస్గా వదలలేము కదా. అమెరికాలో నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఫస్ట్ నేను గవర్నమెంట్ తోటి మాట్లాడతాను, ఎందుకంటే ఈ ఈ ప్రజెంట్ ఉన్న సినారియాలో ఇది ల్యాండ్, ఇది సిచ్యుయేషన్ ఏంటి అని కనుక్కుంటాను. దెన్ దాన్ని బట్టి డెప్త్ను బట్టి ఎలా, ఎందుకంటే ఇప్పుడు మనం అమ్మిన వాళ్ళని అడగాలన్నా కూడా వాళ్ళు నేను ఆ రోజు నేను నీకు ఇచ్చానుగా అంటారు. ఎందుకంటే డీప్గా తెలియంది మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ల్యాండ్ మీద ఏంటో తెలియాలి, అసలు విషయం ఏంటో తెలియాలి కదా ముందు. ఫస్ట్ మనకి మాట్లాడాలంటే ఇప్పుడు ఒక మనిషిని అనడము అడగడము చాలా ఈజీ. ఏముంది ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చావు కదా అని అడిగా, అది అసలు అవునో నిజమో కాదు, అవునో కాదో కూడా కదా. ఇప్పుడు ఇక్కడ అవునో కాదో అనే క్వశ్చన్ ఒకటి మడిందిగా. కోర్ట్ ఆర్డర్ ఉంది, అసలు ఆ ల్యాండ్ కాదని ఉంది, గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కాదని ఉంది, వాటికి హౌస్ ట్యాక్స్ ఇచ్చారు, ఇవ్వకూడదు కదా మరి. డోర్ నంబర్స్ ఇచ్చి హౌస్ ట్యాక్స్ కట్టించుకున్నారు, ఎలా కట్టించుకుంటారు? మున్సిపాలిటీ ట్యాక్స్ పే చేస్తున్నారు. ఎలా జరుగుతాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరికి ఇది కాదు కదా. అలాగ బోల్డ్ ఉన్నాయి సిటీలో, ఒకవేళ నిజంగా ఉన్నాయి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది అవునా కాదా అనే క్వశ్చన్ ఉంది ఇక్కడ. అక్కడ నిజంగానే పట్టాభూమి, రియల్గా పట్టాభూమి, అందులో చెరువు ల్యాండ్ ఇట్లాంటివి ఏం లేవు. భూమి పట్టాభూమే కదా, భూమి పట్టాభూమే. అందులో జోను, ఇది బఫర్ జోన్లోకి వస్తుందా లేదా ఇప్పుడు కొత్త మ్యాపుల ప్రకారం ఎట్లా వస్తుంది, అదొక్కటే పాయింట్ ఉంది. కానీ భూమి అయితే ఒరిజినల్ ల్యాండే కదా, ఇప్పుడు ఏమీ తీసుకున్నా ఏం ల్యాండ్స్ కాదు కదా. ఇలా కాకుండా చెరువుల్లో కట్టి ఉన్న వాటికే అసలు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. సో ఫ్యామిలీ అక్కడే ఉంటారా అండి? యుఎస్ లోనే. మీరు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు వాళ్ళు? మీరు ఇప్పుడు ఇంట్లో ఏమంటున్నారు ఇలా డాన్ అవి ఇవి అని పెడుతుంటే? వాళ్ళకి 21 లోనే అలవాటు అయిపోయింది కదండి. ఓ, అప్పటి నుంచి అలవాటు అయిపోయింది వాళ్ళకి. అప్పటి నుంచి వాళ్ళు డైజెస్ట్ చేసుకో, దే హ్యాడ్ టు డైజెస్ట్. అసలు మా హస్బెండ్ కానీ కొన్ని నెలలు వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా మర్చిపోలే, నేనన్నా మర్చిపోయానేమో కానీ వాళ్ళు మర్చిపోలే. పిల్లలకంటే కూడా మా హస్బెండ్ ఎక్కువ బాధపడ్డారు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఆయనకి నేనేంటి అనేది తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఇంత ఫ్రీగా వర్క్ దగ్గరికి వదిలారు అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉండి ఉండాలి మన మీద. అంతే కదా, మామూలుగా అయితే పొసెసివ్నెస్ జనరల్గా జెంట్స్లో ఉంటుంది, అది తెలిసిందే కదా. ఒక కరెక్ట్గా చేసుకునే ఒక ఒక పర్సన్ని నువ్వు వర్క్ చేసుకో, వదలడం కూడా రిస్ట్రిక్షన్స్తో వదులుతారు జెంట్స్, అది మీకు తెలుసు కదా. ఫ్రీగా వదిలారు అంటే దాని వెనక రెండే కారణాలు ఉంటాయి. ఒకటి కంట్రోల్ లేకపోవడం, రెండు విపరీతమైన నమ్మకం ఉండడం ఆ క్యారెక్టర్ మీద. నేను రెండో కేటగిరీకి చెందిన దాన్ని. అపారమైన నమ్మకం నా మీద ఫ్యామిలీ పెట్టడం మూలాన్ని నేను ఈ వర్క్ చేస్తున్న కేటగిరీకి చెందిన మనిషిని నేను. సో నేను దాన్ని నిలబెట్టుకుంటూ నా లైఫ్ను కూడా నేను అలానే డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే ఎక్కడా నేను ఓవర్కమ్ వీటి నుంచి అవ్వాలని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను కూతురుగా ఉన్నప్పుడు అవ్వాలని అనుకోలే. నేను అదే పేరు మా నాన్నకు తీసుకొచ్చాను. మా నాన్న అంటే అది జెంట్స్ సొసైటీ ఉన్నప్పుడు మాటలు, బట్ స్టిల్ నాకు మా విజయ్ అసలు కొడుకు అయి ఉండుంటే నేను జీవితాంతం కాలు మీద కాలేసుకొని ఉండేవాడిని అనేవాడు. ఆయన చనిపోయాడు అన్ఫార్చునేట్లీ చాలా ఎర్లీగా. బట్ అంటే నేను అందరికీ అలానే ఉన్నాను. ఈవెన్ మై ఇల్లాస్, మా మామయ్య గారిని ఎప్పుడన్నా కావాలంటే ఇంటర్వ్యూ తీసుకోండి చెప్తారు. మా పిల్లల్ని మాత్రం ఎవరిని నేను ఎవరిని నేను ఆ లిమిట్స్ క్రాస్ చేయను. నేను ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటానంటే నేను ఏ ఎలా ఉండాలి అని అనుకున్నాను. నేను అలా డిజైన్ చేసుకొని ఉంటాను.
అసలు అలాంటి పర్సన్ మీద, అసలు అటు ఇటు లేని పర్సన్ మీద ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉంటుంది? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, ఎంత హర్ట్ అవుతారు, ఎంత ఏడుస్తారు, మా మదర్ ఎంత ఏడ్చి ఉంటుంది, సిబ్లింగ్స్ ఎంత ఏడ్చి ఉంటారు. అసలు వాళ్ళ టెన్షన్ రెండు, ఒక నెల అయితే నేను ఒకటే చెప్పాను, మీరు మాట్లాడుకోండి, అసలు నన్ను నాతో మాట్లాడకండి, నేను ఓన్లీ ఇప్పుడు అసలు ఏమీ చూడటం లేదు ఈ ప్రపంచంలో, ఓన్లీ ఆ విల్లాస్లో ఏం జరుగుతుందో ఆ వర్క్ మీద చూసుకొని దాన్ని సక్సెస్ చేసి బయటకు. ఆ రోజు మళ్ళీ టెన్షన్ మొదలై ఉంటుందండి వాళ్ళకు. మళ్ళీ నేను ఈసారి ఆసారి చూసున్నారు కాబట్టి ఎంతో కొంత ఇదైంది, కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు కూడా. అండ్ ఇంక రెండోసారి నేను ఈసారి ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని చెప్పాను. నేను మీడియా ముందుకు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, దిస్ ఈస్ నాట్ కరెక్ట్ టు అవర్ ఫ్యామిలీ, ఫర్ మై ప్రొఫెషన్, అసలు రెండు కరెక్ట్ కాదు. ఇంత రాంగ్ వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అసలు సొసైటీలో. నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దీని మీద మనం ఇవ్వకపోతే అలాగే ముద్ర వేయించుకొని లాగా ఉండాలి. అలా వచ్చారు మా ముందుకి, అలా వచ్చారు. రైట్ అండి, ఇప్పుడు ఈ ప్రొఫెషన్ నుంచి బ్యాక్ అయిపోతారా లేకపోతే కంటిన్యూ చేస్తారా? యా, అంటే ఇది కనుక సక్సెస్ అయితే నేను కంటిన్యూ అవుతా. ఇది ఈ ప్రాజెక్ట్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాబ్లం ఉండి గవర్నమెంట్ నాకు కోఆపరేట్ చేసి అంతా ఉండి బాగుంది అంటే నేను ముందుకు కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఉన్న ప్రాజెక్టులు వీళ్ళకి న్యాయం చేసి ఏం చేస్తానో అప్పుడు ఆ రోజుల సినారియాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాను. నేను ఉన్న ప్రాజెక్టుల వరకు ఫినిష్ చేసి ఫినిష్ చేస్తాను, ఇప్పుడు ఉన్న వీళ్ళకి న్యాయం చేస్తాను, 100% న్యాయం చేస్తాను. ఇది కాకపోతే నా ఫ్యూచర్ రాబోయే వాటి ప్రాజెక్ట్స్, అసలు ఏదో ఒకటి మొత్తం మీద వాళ్ళకి మాత్రం న్యాయం చేస్తాను, 100% న్యాయం చేస్తాను. మంచి స్టాండ్ తీసుకున్నారు. నేను వాళ్ళని వదలను, అది చేస్తాను నేను. అది ఏ పరంగా అనేది, ఎలా గవర్నమెంట్ ఏ రకంగా నాకు కోఆపరేట్ చేస్తుంది ఏంటి అనే దాన్ని బట్టి మాట్లాడుకొని వాళ్ళతోటి చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్స్ వరకు ఫినిష్ చేసేసి క్లోజ్ చేసేస్తారా ఇది కనుక మీరు, మీకు ప్రాబ్లం అయితే? ఆ రోజుల్లో ఏంటి, దీన్ని ఎలా ఓవర్కమ్ అయ్యాను, ఆ రోజులు మైట్ బి నాకు ఏమన్నా సినారియస్ మారొచ్చేమో, ఇవాళ ఆ రోజుల్లో మళ్ళీ బాగుందని అనిపించొచ్చేమో. ఉన్న రెండు ప్రాజెక్టులు అయితే ఫినిష్ చేసి ఇవ్వాలి కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను, టైం పడుతుంది, అది టైం పడుతుంది కదా, ఈ రోజు అయిపోతే ఈ రోజు అవ్వదు కదా, ఇంకొక రెండు మూడు ఏళ్ళు అయితే ఉండాలి కదా, పడుతుంది కదా. ఈ పట్టిన లోపు ఈ ట్రావెల్ ఉంటుంది చూడండి. ఇంకొకటి ఏంటంటే మళ్ళాగా యాక్టివ్ గా ఉండే పర్సన్స్ కి ఈ ట్రావెల్లో జరుగుతున్న కొద్దీ మన బ్రెయిన్ షార్ప్ అవుతుంటది, వెళ్ళాలా ఉండాలనే డెసిషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. నేను ఐ కుడ్ డీల్ ఆర్ నాట్ అనే టైప్ లో ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఒకవేళ జరుగుంటే బ్యాక్ మేబీ ఉండం కదా. ఆ రోజుల్లో నాకు ఇంత ఎక్స్పీరియన్స్ లేదు, ఇంత మంది తోటి చేసింది లేదు, ఏజ్ లేదు. అండ్ వచ్చేసేసి టకటకటక్ కొట్టేశారు అనుకో ఎవరన్నా ఫస్ట్ ప్రాజెక్ట్ లో కడుతూ ఉంటే అమ్మో అని భయపడిపోయి ఏదో అది ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని టకటక బ్యాక్ అయిపోయి ఉండవు. సో అది తెలియదు అసలు, అంటే ట్రావెల్ అండ్ డెస్టినీ. నేను అదే అనుకుంటాను, నా లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అవుతుంది, ఏం జరుగుతుందో. మనం చేసే పనులు కాన్షియస్గా చేస్తాం కానీ డెస్టినీని మార్చలేము అదైతే 100%. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఉండి హౌస్ వైఫ్ అవుతాను అనుకోలేదు, పెద్ద జాబ్ చేస్తాను అనుకున్నాను, పెద్ద కంపెనీకి అంతలా చదువుకున్నాను, చూడు అది ఎలా అయిందో. శ్రీనివాస కన్స్ట్రక్షన్, ఏంటంటే కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు కంప్లీట్ లక్ష్మీ శ్రీనివాస. లక్ష్మీ శ్రీనివాస, ఎవరి పేర్లు అవి? మా హస్బెండ్ పేరు శ్రీనివాస అండి. లక్ష్మి, నాలో లక్ష్మి ఉంది, మా పాపలో లక్ష్మి ఉంది, ఇద్దరిలో ఉంది. సో విజయలక్ష్మి హాఫ్, ఓకే అందుకని లక్ష్మి శ్రీనివాస అంతే. అదే పేరుతో కంటిన్యూ అవుతున్నాయి కదండి ఇప్పుడు కూడా ప్రాజెక్ట్. ఇంకొక ఫామ్ కూడా ఉంది మాకు, రెండు ఫామ్స్ ఉన్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఒకటి అంటే. అదేం పేరుతో ఉంటుందండి? అది శ్రీలాచ్ అని ఉంటుంది అంట. సో అది అలా బాగుంది కదా, డాన్ కానీయండి పెట్టుకోండి, ఏమైంది డాన్ విజయలక్ష్మి. రైట్ అండి, మీకు ఆల్ ది వెరీ బెస్ట్. అడగగానే ఇంటర్వ్యూ కోసం ఇక్కడ వరకు వచ్చారు, ఏం జరిగింది అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. డాన్ అనడం తేలికే కానీ ఎంత బాధపడుతున్నారు, దాని వెనక ఎంత ఆవేదన ఉంది మీది కూడా నాకు క్లియర్గా అర్థమైందండి. చూసేవాళ్ళకి కూడా మేబీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. మీకు సంబంధం లేని, ఒకవేళ నిజంగా మీకు సంబంధం లేదంటే మాత్రం ఎన్ని తప్పే. ఒకవేళ ఏదన్నా అక్కడన్నా సంబంధం ఉంది, మీకు తెలుసో తెలియకుండాను సంబంధం ఉంది అంటే, కొన్నిసార్లు మీకు తెలియకుండా కూడా జరుగుతుండొచ్చండి. మీ అంటే మొత్తం మీరే మేనేజ్ చేయలేరు కదా, మీ పక్కన ఉన్న ఎంప్లాయీస్కి మీరు అప్పచెప్తే ఏదన్నా చిన్న మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు. కానీ ఈవెన్ అయినా కూడా మీరేమంటున్నారు ఇప్పుడు, నేను న్యాయం చేస్తాను, నేను ఏదో రకంగా వాళ్ళని అయితే వదిలిపెట్టను అని చెప్తున్నారు. కంటిన్యూ చేయండి, మీరు ఈ ఫీల్డ్లోనే ఉండండి, ఖచ్చితంగా
కొంతమందికైనా ఇంటి కళను నెరవేర్చడం, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కళ అండి ఇల్లు, సొంత ఇల్లు అనేది అందరికీ కళనే. ఎంత కష్టపడైనా డబ్బు తీసుకొచ్చి సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక చిన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇల్లు లేని వాళ్ళకి. సో అలాంటి కోరిక నెరవేర్చేదానికి మీరు ముందుకు వచ్చారు కాబట్టి అది కంటిన్యూ చేయండి. ఎక్కడ గివ్ అప్ చేయకండి, గివ్ అప్ చేసే ప్రశ్నే లేదండి, స్ట్రాంగ్ గా ఉండండి. ఈ విషయంలో గివ్ అప్ చేసే ప్రశ్నే లేదు. అదే ఇదని కాదు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా చేయకుండా, అంటే నేను అంటున్నది ప్రొఫెషన్ గివ్ అప్ చేయకుండా చేయొద్దు అంటున్నా. 100% ఐ విల్ ట్రై మై బెస్ట్. ట్రై చేయండి, అలాగా స్ట్రాంగ్ గా ఉండండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.